మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి మనసుల్ని స్విచ్ ఆన్ చేయండి ప్లీజ్. ఏంటది, నువ్వు నన్ను ఎట్టి పరిస్థితిలోనూ ఏడిపించకూడదు, సరేనా? అలాగేలే జాస్మిన్, నువ్వు కూడా అంతే. నన్ను ఎప్పటికీ విడిచిపోకూడదు, ఓకేనా? జాస్మిన్, మన స్నేహాన్ని అప్పుడప్పుడు రెన్యూల్ చేసుకోవాలి. ఎందుకు? పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ మారిపోతారని పెద్దవాళ్లే చెప్తూ ఉంటారు కదా. సరే, ఇప్పుడు నా చేయి విడిపించుకో చూద్దా. అందమైన కళ లాంటిది వీళ్ళిద్దరి మధ్య స్నేహం. పేరు జాస్మిన్, తండ్రి డేవిడ్ డిసౌజా, వయసు 19, వైలెన్ టీచర్, ఎప్పుడు వైలెన్ వీటుతూ ఉంటుంది. ముద్దు ముద్దుగా ఉంటుంది, మల్లెపూల అందంగా నవ్వుతూ ఉంటుంది. బయోడేటా చెప్పింది చాలు, మనసులో ఉన్నదంతా చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం తప్పు చెప్పలేదే. ఆనంద్ ఆనందంగానే ఉంటాడు, ఎప్పుడు అందరినీ నవ్విస్తూ. నువ్వు మనసులో అనుకున్నది నేను వింటున్నాను. నీ మనసు వేరు, నా మనసు వేరేనా? ఓయ్ ఆ బాబు, హెల్మెట్ అదయా? అది హెల్మెట్ ఎందుకు సార్? యాక్సిడెంట్ అయితే తలకు దెబ్బ తగలకుండా ఉండడానికి. వేరే ఎక్కడ తగిలినా పర్వాలేదా? తల ఇంపార్టెంట్ అయ్యా. ఓహో, మన బాడీలో వేరే ఇంకేది ఇంపార్టెంట్ కదా? అదంతా నాకు తెలియదు, కానీ ముందు ఫైన్ కట్టు. ఫైన్ కట్టమ్మా. వీడు మొహానికి జాలే, కానీ తొందరగా కన్ను కొట్టేసి. సరే వెళ్ళమ్మ. అక్కడ జాస్మిన్, ఈ ప్లేస్ గుర్తుందా? లేదు. లేదా? ఆ కుక్క నాటకం ఆడుతుంది. నీకు అన్నీ గుర్తున్నాయని నాకు బాగా తెలుసు. March 3 శుక్రవారం 8:30 నువ్వు మొదటిసారి కలిసాం. మరీ అంత టెన్షన్ పడ్డావెందుకు? అంటే ఇది నాది కాకుంటే కాపాడేవాడివి కాదా నువ్వు? కుక్కెను పాపమని కాపాడావా, లేదా నా కోసం కాపాడావా చెప్పు. ఈ కుక్క పిల్లని కాపాడిన తర్వాత నిన్ను చూశాను, ఇదెవరిదైనా కాపాడేవాన్నే.
ఈ కుక్క పిల్లి వీళ్ళిద్దరి స్నేహానికి నాంది. నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? నా ప్రాణం ఉన్నంత వరకు నువ్వు ఒక్కతివే నా ఫ్రెండ్. వైలెన్ అంత గొడవ లేవు నువ్వు, అప్పుడే వైలెన్ నేర్చుకుంటున్నావా? ఎందుకు నేర్చుకోకుండా? అయ్యో నేర్చుకో అమ్మా, ఎవరిద్దన్నారు? అయ్యో నా వైలెన్. నీ ప్రాణం సేఫ్. అంత ఎగ్జైట్ ఎందుకు అవుతావు? అది నా వైలెన్ అనే కదా. లేదు, నీది కాకుండా నేను తీసుకొచ్చేవాడిని, ఎందుకంటే సంగీతం అంటే నాకు ప్రాణమే. అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం. ఉన్నది ఉన్నట్టు కొంతమంది మొహం మీదే చెప్పేస్తారు, కానీ నువ్వు అందంగా చెప్తావు కదా, అదే వాళ్ళకి నీకు తేడా. సిగ్నల్ దగ్గర అడుకునే వాళ్ళని చూసాం గానీ నువ్వేంటి ఇలా రోడ్డు కట్టంగా పడి అడుగుకుంటున్నావు? స్వామి, తిరుపతి పోవడానికి డబ్బులు తక్కువైనాయి స్వామి. నేనేమన్నా వెంకన్నకు బ్రోకరా? అదేంటి స్వామి అట్టా మాట్లాడుతున్నారు? సర్లే అయితే వదిలేయండి. రైట్ స్వామి. స్వామి స్వామి ఆగవయ్యా, ఇలాంటి దాంతో మాకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఇదొక పాత మోడల్ టెంపో, ఇది కూడా కథకు కీలక మలుపు అవుతుంది. చదువుతాను కానీ బుర్రకెక్కదు. అంటే? ఇష్టం లేని పని చేయాలంటే నాకు అస్సలు నచ్చదు. సరేలే, నువ్వు పెద్దయ్యాక ఏమవుదా అనుకుంటున్నావు? నా లెవలే వేరు. బండ్లో నన్ను పాడేసుకుంటూ వెళ్తారండి. చూసావా, నీ లెవెల్ ఆ దేవుడు ఇలా ఫిక్స్ చేశాడు. అంటే నీ తెలివిని పెంచుకునేందుకే ఈ చెస్. నువ్వు చెస్ ప్లేయరే అవ్వాలి. నీ ఫ్యూచర్ చెప్పేందుకోసమే ఈ 1 రూపీ కాయిన్.
హెడ్స్ పెడితే నువ్వు నేను చెప్పినట్టే వినాలి. ఈయన జ్ఞాపకం ఉన్నాడా నీకు? ఈయన ముందే నువ్వు నా ఫ్యూచర్ ని ఫిక్స్ చేసావు ఆ రోజు. ఉపేంద్ర మీద ఒట్టేసి చెప్పు నేను చెస్ ప్లేయర్ అవుతానని. ఉపేంద్ర పై ఎందుకు? ఇప్పటికి ఆయనే సాక్షి. ఇదేంటో చెప్పు. ఏ నేను మన బి అన్నా, ఇది చదువు. ఖచ్చితంగా బుద్ధిమంతులకి మాత్రమే. సరే సరే పద వెళ్దాం, నేను బుద్ధిమంతుని కాదులే. ఆగు, ఈ జనం క్రికెట్ అంటే పడి చేస్తారు. అదే చెస్ అంటే దాంట్లో ఏముంది అని లైట్ తీసుకుంటారు. నువ్వు చెస్ లో గెలవాలి, కానీ లోకాన్ని గెలవడం చాలా కష్టం. చెస్ అంటే తెలియని జనాలకి నువ్వే తెలిసేటట్టు చేయాలి. కానీ అది కొంచెం కష్టమైందే. కానీ ఆ కష్టాన్ని నువ్వు ఇష్టం చేసుకుంటే నీ లైఫ్ లో డైరెక్షన్ ఏ చేంజ్ అవుతుంది. అయ్యా, ఈయన డైరెక్షన్ చేయడమే వదిలేశాడు కదా. నువ్వు టాప్ పొజిషన్ లోకి వచ్చాక అతను మళ్ళీ డైరెక్షన్ చేయడం మొదలు పెడతాడులే. జాస్మిన్ అట్చుడు. ఓకే, అవునా, అలాగే. సార్ నమస్తే, నా పేరు ఆనంద్, నా ఫ్రెండ్ జాస్మిన్. నమస్తే సార్. స్కూల్ డేస్లో మీతో చెస్ ఆడి గెలిచాను, మీకు గుర్తులేదేమో. ఓటమిని మర్చిపోయినవాడు ఫ్యూచర్లో ఓడిపోడు. గెలిచానని గర్వపడేవాడు ముందు ముందు గెలవలేడు. నీ చేతిలో ఓడిపోయాను, మర్చిపోతానా? ఇంకా చెస్ ఆడుతూనే ఉన్నావా? నేను చెస్నే నమ్ముకున్నాను సార్. చెస్సే నా జీవితం. గుడ్, థ్యాంక్ యూ సార్. ఆనంద్, వచ్చే నెలలో చెస్ టోర్నమెంట్స్ ఉంది, పార్టిసిపేట్ చేయి. గెలిస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. సరే సార్. ఆనంద్ సార్, మనిషి ఎత్తుకు ఎదిగినప్పుడు వారిలో అహంకారం కూడా పెరుగుతుంది. నా అహంకారాన్ని తగ్గించింది నువ్వే. చిన్న ఈ పోలు నచ్చవు ఏనాడు, నీ నవ్వులే ఉండు.
పిలిపించి కొత్త గీతి వినిపించి లోకమంతా సరిగమ సరి స్వరాలు పలికే స్నేహరాగమే మరీ మరీ మది పాడుచున్నది స్నేహ గీతమే నువ్వింకా ఇంటికి వెళ్ళలేదా? నువ్వు క్లాస్ చెబుతూ ఉంటే చూస్తూ ఉండాలనిపిస్తుంది. నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళలేదంటే ఆ క్లాస్ నాకు ఇంకా బాగుంటుంది. సరే సరే వెళ్తున్నాను. ఒక్క నిమిషం, డాడీ సరుకులు తెమ్మని లిస్ట్ ఇచ్చారు, నువ్వు ఇంటికి వెళ్తూ తీసుకెళ్ళు. సరే. ఆనంద్ ఎక్కడరా? వస్తూ ఉంటాడు లేరా? అవును, కొత్త సినిమాలు ఏం చూసావురా? తీసుకో. ఇదేంట్రా బాటిల్ ఇస్తున్నావు ఏంటి? జస్ట్ పట్టుకో అంతే. అరే ఆనంద్ వస్తున్నాడ్రా, రండి రా రండి రా, త్వరగా ఎక్కండి. అంకుల్ చాలా పెద్ద లిస్ట్ ఇచ్చాడు రా బాబు. చదువు చదువు. డేవిడ్ డిసోజా, జాస్మిన్ తండ్రి, కేక్ డిజైనర్, మనసు కేక్ అంత స్వీట్. భార్య పోయినా ఆమెను హృదయంలో సజీవంగా దాచుకున్న అపురూపమైన వ్యక్తి. మరణం మనిషిని దూరం చేయదు, మరచిపోతేనే మరణం అనేది ఈయన ఫిలాసఫీ. ఏమండి, మీరు చేసిన డిజైన్ అంటే వేరే అడగాల? మన కూతురులా ముద్దొస్తుంది. అలా అనకు, ఆ తర్వాత బయటకు డెలివరీ చేయడానికి మనసు రాదు. ఆహా, ఎంత ప్రేమ కూతురు అంటే, ఎప్పుడు చూడు కూతురు. నీకు లేదా కూతురు అంటే ప్రేమ? తనను చూసే కదా నేను ఈ బొమ్మను తయారు చేసింది. మీరందరు ఎప్పుడు వచ్చారు? మేము వచ్చి చాలాసేపు అయింది. నువ్వు గాలిలో న్యూస్ చదువుతున్నావు కదా, అప్పుడు వచ్చాం. వీధి చివరా ఓ మంచి డాక్టర్ వచ్చాడంట. ఏంట్రా మీరనేది? ఏం లేదు, మీలో మీరు మాట్లాడుకోవడం చాలా ఎక్కువైంది. డాక్టర్కి చూపిస్తే మంచిదని. నా భార్యతో నేను మాట్లాడితే మీకేంట్రా ప్రాబ్లం? ఆవిడ పోయి ఇప్పటికి పదేళ్ళు అయింది. అది మీకు, నాకు కాదు. రాత్రి అయితే తను కలలోకొస్తుంది, ఓహో. పగలైతే తను మా ఇంట్లోనే ఉన్నట్టుంటుంది, ఓహో. ఆమె నాకు కనిపించని రోజు నేను చచ్చాననుకుంటా. అంకుల్, మీ లవ్ స్టోరీ ముందు అన్ని వేస్తే గానీ మీరు చెప్పినవన్నీ తెచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ ఏముందిలే చెక్ చేయడానికి? మీరు ఎప్పుడు ఎలా తెస్తారు తెలుసుగా? మార్కెట్ లో గీచిగీచి బేరమాడి డబ్బులు నొక్కేసే రకాలు కదా. అయ్యయ్యో, ఊరుకోండి, అతను మరీ డబ్బులు నొక్కేసే వాళ్ళ కనపడుతున్నాడా? ఆనందం ఉండటం వల్లే నేను ఇంత ఉత్సాహంగా ఉల్లాసంగా నవ్వుతూ ఉన్నాను. చూడు నేను ఎంత యాక్టివ్ ఉన్నాను. అయ్యో, హలో, మళ్ళీ మొదలైందా నీ సోది? అంకుల్, ఈసారి మీకేమైనా కావాలంటే నాకు చెప్పండి, ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను కదా. నువ్వు వాణ్ణైనా నమ్ముతాను గానీ నిన్ను నమ్మనరా. అది అలా చెప్పండి అంకుల్. నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నానరా, ఇంతైనా ఇంతైనా పెరిగేవరా నువ్వు? నిన్నేమో నమ్మాలరా? అడు చూడు, అడు చూడు వాడి ఒళ్ళు చూడు, అట్లా దిడ్డంగా ఎట్లా పడితే అట్లా పెంచాడు. నిన్నేరా అంటుంది, మిగిలిపోయిన కేకులు అనేది ఎలుగుబంట్లా తయారవుతున్నావు యాదవ్ అని. ఆనంద్, దాన్ని తీసుకెళ్లి రామారావు ఇంట్లోపు చెప్పరా. ఇలాంటివి కూడా మొదలు పెట్టారా? నీకు బుద్ధి లేదురా రవా, నేను చెప్పేది బార్బీ కేక్ రా. ఓ బార్బీ కేక్. జాగ్రత్త రా, కేక్ చూడు ఎంత బాగుందో. అందుకే గురు, ఎవడానికి మనసు రావడం లేదు, మనమే తినేద్దాం. అంకుల్ కత్తిరించేస్తాడు, జాగ్రత్త. ఏమండి, మీకు ఆనంద్ అంటే చాలా ఇష్టం కదా? అవును, వాడు మన ఇంట్లో మనిషి, మనం ఉన్నా లేకపోయినా కూడా మన అమ్మాయిని బాగా చూసుకుంటాడు. ఆనంద్ ఎక్కడ నాన్నా? ఫ్రెండ్స్ తో వెళ్ళాడమ్మా. బస్సులో వచ్చాను, తీసుకురాడానికి కూడా రాలేదు. ఏం పనుందో ఏమో పాపం. అనవసరంగా తన వెనకేసుకురావద్దు. అలాగేనమ్మా. నీ దగ్గర డబ్బులు కొట్టేసి ఫ్రెండ్స్ తో బలాదూర్ తిరిగి లేట్ గా ఇంటికి వెళ్తాడు. ఇంటికి రానివరని తెలిసినా ఇంటికి వెళ్ళడం మానడు. వాళ్ళ నాన్నగారిని చూస్తే అయ్యో అనిపిస్తుందమ్మా. ఆయనకి తలుపు తీయాలని అనిపిస్తుంది, తీయటానికి వెళతాడు. ఎంతలో మీరెందుకు రాలేస్తారు?
మీరేం తలుపు తీయద్దు, వాడిని బయట ఉండేవండి. వాళ్ళ అన్నయ్య గుర్రం అంటూ వాళ్ళ నాన్న వదిలేస్తాడు. అది చూసి వాళ్ళ నాన్న సైలెంట్గా పడుకుండిపోతాడమ్మా. వాడి తమ్ముడు ఇంకా ముదురు, వాడికి వినబడ్డా విననట్టే ఉంటాడు. వీళ్ళందరికంటే వాళ్ళ వదిన ఇంకా సూపరు. అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు ముసుగుదన్నీ మరీ పడుకుంటుందబ్బా. సరేనమ్మా, లేట్ అవుతుంది, తలుపేసుకుని పడుకో. ఓ ఓకే, బాయ్, గుడ్ నైట్. అయ్యో డాడీ, తను బయటే ఉండుంటాడు, నువ్వే లోపల పిలిచి భోజనం పెట్టి తలుపులే. వాడు ఎక్కడికి వచ్చి ఉంటాడా? డాడీ, ఇప్పుడు సినిమా చూపిస్తాడు, నువ్వు ఊకొట్టు. హలో అంకుల్. ఇదేం బాగాలేదు అంకుల్, అస్సలు బాగాలేదు. ఇంటికి వెళ్ళేసరికి 12 అయింది. నువ్వైనా చెప్పు జాస్మిన్, వెళ్ళొద్దు, ఇక్కడే ఉండని చెప్తే ఈయనగారు సొమ్మేమైనా పోయేదా? ఇంటికి వెళ్ళానా, కాలింగ్ బిల్ కొట్టేలోగా మా నాన్న దగ్గు వినిపించింది. పాపం, ఆయనకు అసలే ఆస్తమా, ఎందుకు డిస్టర్బ్ చేయాలని ఆగిపోయాను. ఇక అన్నయ్యకి స్వైన్ ఫ్లూ. భయంకరంగా తుమ్ముతుంటే నేను ఇంకేం లేపుతాను, మా తమ్ముడికేమో చికెన్ గున్యా, ఎలా లేపగలను? వేస్ట్ బాడీ. ఇంకా మా వదినకి డెంగ్యూ, ఊపిరాటమే కష్టం ఆవిడికి. సో లేపలేదా? నిజం చూడాడి, ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు. సారీ జాస్మిన్, అబద్ధం చెప్పా. ఏమైనా తిన్నావా? లేదు. ఈరోజు ఓన్లీ కేక్ తిను. ఇక్కడేదో చికెన్ బిర్యానీ అడిగినట్టు ఫోజు కొడుతున్నావు. ఎప్పుడు పెట్టుకారవేనా జాస్మిన్? జీవితం అనేది తెల్ల పేపర్ లాంటిది. అలాంటి నా జీవితం అన్ని పిచ్చి గీతలతో నిండిపోయింది. ఆ గీతలే నా తలరాతగా మారి జీవితం అలా సాగిపోతూ ఉంది తెలుసా? ఏయ్, అవి పిచ్చి గీతలు కానే కావు, నా పేరుతో రాసిన రాతలు. నేనుండగా నీ జీవితంలో కన్నీళ్ళకు అవకాశమే లేదు తెలుసా? కొడుతూనే ఉన్నావు, ఇప్పుడైనా కేక్ తినడానికి ఛాన్స్ ఇస్తావా? బాగా మీరు స్నేహాన్ని చూడటానికి అవకాశం ఇచ్చావు, నా జీవితం సార్థకమైంది. వీరి స్నేహం కలకాలం ఇలాగే ఉండేలా చూడుతాను. అమ్మా చిత్రా, జాగ్రత్త. అయ్యో నానా, ఈరోజు చెస్ టోర్నమెంట్ ఫైనల్ డే ఉంది, ఈరోజు కనుక నేను గెలిస్తే స్టేట్ గా ఫస్ట్ వస్తాను. అలాగా? అలా ఆడాలి ఇలా ఆడాలి అని ఆ ఆట గురించి చెప్పేందుకు, ఆ ఆట గురించే నాకు తెలియదు. ఏది ఏమైనా నువ్వు గెలవాలి, అది నాకు సంతోషం. నన్ను ఆశీర్వదించండి నాన్న. చిత్రా, నీకు ఆశీర్వాదం కావాలా? నీకెంత చెప్పినా బుద్ధి రాదు. చూడు, మీ అన్నయ్యలాగా నువ్వు కూడా ఏదైనా మంచి పని చూసుకోవచ్చుగా. అలా కాకుండా ఎప్పుడు చెస్సు చెస్సు అని ఏమిట్రా ఇది? అలా బుద్ధి చెప్పు వాడికి, ఎప్పుడు చూసినా ఈ పనికిరాని ఆటలాడుతూ ఉంటాడు. నువ్విదేం మనసులో పెట్టుకోకు, ఈ వయసులో నేనింతకన్నా ఏం చేయగలను చెప్పు. నిన్ను వెనకేసుకొచ్చే శక్తి లేదు, వాణ్ణి ఎదిరించే శక్తి అంతకన్నా లేదు. మీరన్నందుకు నాకు బాధగా లేదు నాన్న, మిమ్మల్ని పోషించుకునే శక్తి నాకు లేనందుకు నేను చాలా బాధపడుతున్నాను. బాధపడకు బా, నువ్వు ఖచ్చితంగా గొప్ప ప్లేయర్ అవుతావు. ఆ టిఫిన్ చేసి వెళ్ళు. టీవీలో చెస్ సెమీఫైనల్ టోర్నమెంట్ జరుగుతుంది, ఒకసారి పెడతారా? అయ్యో, చెస్ చెస్ అని నువ్వు పాడయింది కాక మమ్మల్ని కూడా పాడవమంటావా? చూడబ్బాయ్, నీకంత ఆశగా ఉంటే నువ్వే సంపాదించి ఓ టీవీ కొనుక్కుని నీ గదిలో పెట్టుకుని చూసుకో. టిఫిన్ తిని వెళ్ళు బాబు,
ఆ తర్వాత వదిన పెట్టలేదని నాకెందుకు నిష్ఠూరం? ఏమండి ఎంత ఎమోషనల్ గా ఉందండి, నీ ముఖం మండ ఎమోషన్ అని ఏడుస్తూ నాకు మోషన్ తెప్పిస్తున్నావు కదే, ఇంతకాలం దీని ఎవడైనా బతుకుతాడే? మీరింకా బతికే ఉన్నారుగా. చిన్ననా చిన్ననా, ఈ ప్రాబ్లం కొంచెం చెప్పవా? నా టోర్నమెంట్ కి టైం అవుతుందన్నా. ఏ తెలియదని చెప్పచ్చుగా, ఓ ఫోర్స్ కొడతావు ఎందుకు? నువ్వు సరిగా చదివితే కదా వాళ్ళకి చెప్పడానికి. రే రండ్రా నేను సాల్వ్ చేస్తాను. తనకేమి రాదు, పోయి పెద్దను అడుగుతారేంటి. ఏ ఆనంద్ బాగున్నావా? ఆ బాగున్నానండి. అల్లుడు గారు గులాసాగా ఉన్నారా? బాగున్నాను మావయ్య, వెళ్ళి టిఫిన్ చేయండి. బాబు అమ్మా చిత్రా ఆ నాన్నగారు కాఫీ ఇయ్యమ్మా. ఇప్పుడు ఏం చేస్తున్నావు బాబు? చెస్ టోర్నమెంట్ ఉంది, లోపలికెళ్ళి చదువుకోండి రండి. చూడు ఇలా అంటున్నాను, నువ్వు తప్పుగా అనుకోకు. నీ వయసులో ఉన్న కుర్రాళ్ళందరూ పనిచేసి చేతి నిండా డబ్బు సంపాదిస్తున్నారు, అదే నువ్వు చెస్సు పుస్సు అంటూ కూర్చుంటున్నావు. నేను ఒక మాట చెప్తాను, ఏమి అనుకోకండి, మీ వయసు వాళ్ళంతా ఎప్పుడో టప్పా కట్టేశారు, మీరు మాత్రం ఇంకా అలాగే ఉన్నారే. ఆనంద్ ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? పెద్ద చిన్న తేడా తెలియదురా నీకు? మర్యాద ఇవ్వడానికి చిన్న పెద్ద అన్న తేడా ఏమి ఉండదు, వయసు ముఖ్యం కాదు వ్యక్తిత్వం ముఖ్యం. చాలు ఊరుకోవయ్యా, నీకు సంపాదించే యోగ్యత లేదు కానీ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నావే. చూడండి మావయ్య చూడండి, జేబులో పైసా లేకపోయినా అహంకారానికి ఏం తక్కువ లేదు. మైకేల్ ఈ రోజు నువ్వు చాలా యాక్టివ్గా ఉండాలి, కాన్సంట్రేషన్ చేసి బాగా ఆడాలి, స్టేట్గా ఫస్ట్ రావాలి. ఓకే డెఫినెట్లీ డాడ్. జాస్మిన్ గారు అలాగంటరా డాడ్, ఈరోజు నాతో పోటీ పడింది వాడి ఆనంద్. ఏంటి ఆడకముందే చెమట పట్టిందా? లోపల చాలా ఉంది రా. సారీ గురు. వీడికి ఎంత పొగరు, బట్టలన్నీ పాడు చేశాడు. ఒక్క నిమిషం రే రారా. రెడీనా? అయ్యో ఏంటమ్మా అంత తొందర, అక్కడ చెస్ మొదలైపోతుంది. తను మన ఆనంద్ తప్పకుండా గెలుస్తాడు. ఇంత టైంలో చెట్టుకే పూలు పూసేసేవి, నీ కేక్ లో పూలు మాత్రం ఇంకా పూయలేదు. చెట్టుకు పూసే పువ్వు విరిసి వాడిపోతుంది, కానీ మనసులో విరిసిన పువ్వు ఎప్పుడూ వాడిపోకుండా ఉంటుంది. రెడీ వెనక్కి తగ్గితే నీకే విలువ ఉంటుంది, ఆడితే అవమానం మిగులుతుంది. ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. ఆడు. Just 4 more moves. Your son will be finished. Yes! Check. Yes! Yes! నేను 4 moves అనుకున్నాను, కానీ ఆనంద్ 2 moves కే ఫినిష్ చేశాడు. ఇది ఫ్లూక్ కాదు, స్కిల్. Thank you.
మిస్టర్ ఆనంద్, నేను చాలా అండర్ ఎస్టిమేట్ చేశాను, అందుకే నీ గెలవడానికి ఈజీ అయిపోయింది. బట్ ఆట ఇక్కడితో అయిపోయింది అనుకోవద్దు. ఈరోజు నువ్వు గెలిచిన సంతోషంలో ఉండొచ్చు, బట్ ఒకరోజు నేనెందుకు గెలిచానని చాలా బాధపడతాను. ద రియల్ గేమ్ స్టార్ట్స్ నౌ. సూపర్ గురు, వెళ్ళాను గురు. గురు జాస్మిన్ వస్తుంది చూడు. లేటుగా వస్తుంది తను. రై, నేను గెలిచిన విషయం దానికి చెప్పకండి. కొంపలంటూ పినట్టు ఫేస్ పెట్టుకొని కూర్చున్నాను. రండి. ఓకే గురు, ఓకే రండి రండి. రై, ఎక్కడికి వెళ్ళింది రా తను? నాతోనే నాటకాలు అంటావా? నువ్వు గెలుస్తావని నాకు ముందే తెలుసు. వావ్, పువ్వులు. ఇవి పువ్వులు కావు, తన నవ్వులు, గెలిచిన నవ్వులు. మీ ఇంట్లో వాళ్ళు ఈ కప్ చూస్తే చాలా సంతోషపడతారు కదా? అయ్యో, మా నాన్న ఇంత పెద్ద కప్పు చూసి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. చాలా సంతోషం బాబు. మా అన్న, ఇదేం కప్పు, దీనివల్ల కడుపేమి నిండదు అంటాడు. ఏ కంప్యూటర్ ముందైనా, ఏ టైపింగ్ మిషన్ ముందైనా కూర్చొని ఉంటే నాలుగు డబ్బులైనా కనిపించేవి. దీన్ని తూకం వేస్తే కనీసం 100 రూపాయలు కూడా రావు. ఇంకా మా వదిన వంటింట్లో తనకేమైనా పనికొస్తుందా అని చేతుల నుంచి లాగేసుకుంటుంది. ముగ్గు పిండి కోసం డబ్బా లేదనుకున్నా, ఇది పనికొస్తుందిలే. ఇవన్నీ చూసి మా నాన్న ఎస్విఆర్ లాగా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అప్పుడు నేను హీరోలాగా ఒక డైలాగ్ చెప్తాను. నానా, డబ్బు సంపాదించడమే సంపద కాదు, పేరు సంపాదించడం కూడా సంపదే. నేను సంపాదించిన సంపదని ముగ్గు డబ్బా అనేసరి కదా నాన్న. ప్రతిభ అనేది నివురు కప్పిన నిప్పు లాంటిది, దాని ప్రభావం మీకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా కనిపిస్తుంది. అయ్యో జాస్మిన్, ఆపేయమ్మా, బోరు కొడుతుందిరా. వినండి వినండి, ఒరే, నేను ఇప్పుడు ఒక జోక్ చెప్తాను, మీకు నవ్వు రాకున్నా కంపల్సరీ అంతా నవ్వాలి. చెప్పండి చెప్పండి. సూపర్, అంతే. నేను ఇంకా జోక్ చెప్పండి. అవునా, చెప్పండి చెప్పండి చెప్పండి. పెళ్ళ మగుడిని అడుగుతుందట, ఏమండి మీరు పెళ్ళైన కొత్తలో డార్లింగ్, నీ ఫిగర్ కూల్ డ్రింక్ బాటిల్ లాగా స్లిమ్ గా రొమాంటిక్ గా ఉందని చెప్పేవారు, ఇప్పుడు ఊసే లేదు అన్న. దానికి మొగుడు అన్నట్ట, అయ్యో నా చిట్టి, నా బుజ్జి, నా బంగారు, నేను అప్పుడు అన్నాను, ఇప్పుడు అంటున్నాను. కానీ చేంజ్ ఏంటంటే, అప్పుడు 250 ml, ఇప్పుడు 2 లీటర్ బాటిల్ అయ్యా అంతే. కొంచెం చూడా తీసురామా ప్లీజ్. ఆయనకి అసలే ఆరోగ్యం బాగాలేదు, డాక్టర్ తాగొద్దని చెప్పారు. ఆయనకి ఏమైనా అయితే అనుభవించేది నేను. అలా కాదు, ఇటువంటి మీద చెయ్యిస్తా వచ్చి చెప్ప
నన్ను క్షమించు. వ్యసనం అనేది చాలా చాలా చెడ్డది. దానికి బానిసనై బంగారు తల్లివి నిన్న అనవసరంగా బాధ పెట్టాను. ఇంకెప్పుడు తాగనమ్మా, ఇంకెప్పుడు తాగను. నీవేదంట, ఇంకెప్పుడు తాగను. తాగనమ్మా, క్షమించు. తాగనమ్మా, పడుకో పడుకో, నేను తాగను. గుడ్ నైట్ డాడీ. తనకి తల్లి తండ్రి అన్ని మీరే అయ్యి చూసుకోవాలండి. నేను లేని లోటు ఏనాడో కనిపించకూడదు. ఈరోజు మీరు ఆ రెండు నిజం చేశారండి. మంచి స్నేహితుడిని ప్రూవ్ చేసుకున్నావరా, వైఎస్ఆర్ లా నీకు విగ్రహం పెట్టించుకున్నా. ఈ బాడీకి స్టాచ్యూ పెట్టాలంటే తడిసి మోపిడి అవుద్ది. మీరు అసలు నా ఫ్రెండ్స్ అయినారా? నా ఇమేజ్ డ్యామేజ్ చేశారు కదరా. ఓహో సార్, మీ ఇమేజ్ ఎలాంటిది సార్? కమెడియన్ విలన్ చేశారు కదరా. ఓహో పర్వాలేదు, మర్చిపోరా. ఒక మంచి పని చేయాలంటే మనం చెడ్డవాళ్ళమైనా ఏం పర్వాలేదు. ఆ రోజు నువ్వు చేసిన పని వల్ల అంకుల్ తాగడం మానేశాడు. జాస్మిన్ ఇప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉంటుంది. అవన్నీ వదిలే, జాస్మిన్ నన్ను అపార్థం చేసుకుందేమో. ఇప్పుడు ఈ మొహాన్ని తనకి ఎలా చూపించాలరా? కప్పల వాసిన మొహం ఎలా చూపించినా ఓకే. జాస్మిన్ నువ్వెప్పుడు వచ్చావు? నేను అప్పుడే వచ్చాను. అయితే జాస్మిన్ కు నేను చేసిన సాక్రిఫైస్ అర్థమై ఉంటుంది. ఇప్పుడు వచ్చి థ్యాంక్స్ చెప్తుంది చూడు. కమెడియన్ విలన్ చేశారుగా, ఈ విలన్ హీరో అవుతాడు చూడు. ఇదేంట్రా బాబు నా చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. ఆనంద్, మా నాన్న తాగుడు ఆ దేవుడు కూడా మాన్పించలేడు అనుకున్నాను, కానీ నువ్వు మాన్పించావు. చాలా థ్యాంక్స్, థ్యాంక్స్ ఎ లాట్. పరమేశ్వరుడి ప్రసాదం. ఏమిటి విశేషం? ఆడపిల్లనిచ్చాను కదా, నాకు ఆ మాత్రం బాధ్యత ఉంటుంది. ఏంటి, ఏం జరిగింది? మొన్న ఆనందు ఆ క్రిస్టియన్ అమ్మాయి ఇద్దరు కలిసి వెళ్తుంటే చూశాను. జాస్మినా, వాళ్ళు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. మీరు చెప్పింది కరెక్టే బావుగారు. అయితే ఈడుకొచ్చిన ఆడా మగ ఎప్పుడూ స్నేహితులుగానే ఉండలేరు. మనసు ఒప్పుకున్నా దేహం ఒప్పుకోదండి. బావుగారు, మీరు వాళ్ళ గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు. అది తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదండి. ఇలా చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఏదో ఒకరోజు ఆ అమ్మాయిని మీ ముందుకు తీసుకొచ్చి ఈమె నా భార్య అంటాడు. ఆ విధంగా జరగకూడదని మీరు అనుకుంటే ఇప్పుడే కంట్రోల్ చేయండి. నేను వస్తానండి. నానా, వాడికి ఒక సంబంధం వచ్చింది, రేపే అమ్మాయిని చూడటానికి వెళుతున్నాం. ఆనంద్కి ఒక మాట చెప్పండి. ఆనంద్, ఆ దేవుడు నిన్ను కరుణించాడయ్యా. ఇన్నాళ్ళకి మీ అన్నయ్యకి మంచి బుద్ధి పుట్టింది, నీకు మంచి సంబంధం చూశారట. నాకు ఒక మాట చెప్తే తన సొమ్మేం పోయేది. మీరెప్పుడు సరిగ్గున్నారని ఎప్పుడు గొడవ పట్టమే కదా. మరి నీకు ఇష్టమేనా? ఇష్టమా అంటే ఇష్టమే. ఈమె నా శ్రీమతి, వీళ్ళు నా ఇద్దరి పిల్లలు. దగ్గు కాస్త ఆపుతావా, పెద్దింటి సంబంధం. వీడు మా మూడోవాడు. నమస్కారం. వీడు రెండోవాడు ఆనంద్ అని. అయ్యయ్యో, అతను అనుకుంటున్నారా ఏంటి? అతను కాదండి, ఇతను. నమస్కారం. నమస్కారం. ఏదేమైనా కానీ మీ అన్నయ్య నీకు గొప్పింటి సంబంధమే తెచ్చారు కదా. రే, నువ్వు పెళ్లి కొడుకువి, కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చో. ఓ కరెక్ట్ కదా, ఇప్పుడు చూడు. కాలు దించరా, స్టిల్ ఎక్కువైంది అనుకుంటారు. ఓ కరెక్టే కదా, అవునరా. రే, తల దించుకుంటూ మర్యాదగా ఉంటుంది.
తల వంచి కూర్చుంటే అమ్మాయి కాళ్ళు చూస్తావా మొహం చూస్తావా? తలంటు ఈ అమ్మాయి ఎవరు? ఎప్పుడు చూడలేదే. ఈ అమ్మాయి ఈమె తను నా క్లోజ్ ఫ్రెండ్, పేరు జాస్మిన్. ఈమె నా ఒక్కగానొక్క కూతురు లత. బిఏ చదివింది, చాలా గారాబంగా పెంచామండి. మేం కూడా తనని బాగానే చూసుకుంటామండి. ఆ నమ్మకం మాకు కూడా ఉంది. అబ్బాయి ఏంటి మాట్లాడటం లేదు, ఏం చదువుకున్నావు బాబు? రీసెంట్ గా కంప్యూటర్ ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ సెర్చింగ్ లో ఉన్నాను. మా అమ్మాయి చదువు అయ్యాకే పెళ్లి, మీకు ఓకేనా? పెద్దవారు మీరు ఎలా అంటే అలాగే. మీ అన్నయ్య ఇలా చేస్తాడని మీరు అనుకోలేదురా? రే పెద్దోడు ఉండు కానీ చిన్నోడు పెళ్లి ఎలా చేస్తారా? అయినా మీ నాన్న ఎందుకు ఇలా చేశారంట? ఆనంద్, ఆనంద్, నిజంగా ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఈ అమ్మాయిని చూసింది నీకోసమే అనుకున్నాను. పెద్దోడు ఇంత పని చేస్తాడు అనుకుంటే ఆ విషయం నీకు అసలు చెప్పేవాడిని కాదు బాబు. చనిపోయే ముందు నోట్లో తులసి తీర్థం పోస్తే స్వర్గం దొరుకుతుందంటారు, అది ఆయుష్ తీరిన వాళ్ళకి. మానం మర్యాద వీధుల్లో పడిన తర్వాత ఏం చేసినా లాభం లేదు. చెంప మీద కొట్టి చెప్పేవాడికి విలువ ఉంటుంది, సమయం చూసి దెబ్బతీసేవాడికి విలువ ఉండదు నాన్న. ఆనంద్, ఆ అమ్మాయి బాగోలేదు, వదిలేరా? ఆ అమ్మాయి నీకు నచ్చినా నాకు నచ్చలేదు. నిన్ను ఎవరూ అర్థం చేసుకోలేరు. నీకు చెస్ అంటే ఎంత ఇష్టమో ఎవరికీ అర్థం కాదు. వాళ్ళు నా తమ్ముడికి పెళ్లి చేస్తున్నందుకు నాకేం బాధగా లేదు, కానీ నాకొక్క మాటనే చెప్పలేదు చూసావా? నువ్వెంత ఎత్తుకు ఎదుగుతావో ఊహించని వాళ్ళు నీకు అన్ని విషయాలు చెప్తారా చెప్పు. రే, మీ అన్న నిన్ను తమ్ముడు అనుకోలేదు, నీ తమ్ముడు నిన్ను అన్న అనుకోలేదు. ఆనంద్, పడ్డవాడు ఎవడో చెడ్డవాడు కాదరా, ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది చూడు, అప్పుడు నువ్వేంటి అందరికి తెలుస్తుందిరా. నువ్వు అమ్మాయిలు వెతుకుంటూ వెళ్ళకూడదు, అమ్మాయిలే నిన్ను వెతుకుంటూ రావాలి. ఏమన్నా మళ్ళీ చెప్పు. అమ్మాయిలు వెతుకుంటూ నువ్వు వెళ్ళకూడదు, అమ్మాయిలే నిన్ను వెతుకుంటూ రావాలి అన్నా. అది నువ్వు చెప్తేగా నేను తెలుసుకోలేనా? ఎదవ కటింగ్ వద్దు. ఏంటి ఎక్స్ట్రా కటింగ్? ఊరికే కామెడీ కోసం. ఓహో, హలో. హలో, నేను డాక్టర్ పవిత్ర, సైకియాట్రిస్ట్. చెప్పండి డాక్టర్ గారు. అదేంటి, నేను బాగానే ఉన్నాను కదా. అయ్యో, మీకు ఇప్పుడు బాగానే ఉంది, నాకే ఇప్పుడు బాగాలేదు. అందుకు నన్నేం చేయమంటారు, ఫీజు ఇచ్చాను కదా. అది కాదండి, ఉదయం నుంచి మా చెల్లి కనిపించడం లేదు, తల్లిదండ్రులు లేరని చాలా ప్రేమగా పెంచడం తప్పయింది. అమ్మాయి ఎలా ఉంటుందండి? వయస్సు, వెయిట్, హైట్, కలరు, అలాంటి అమ్మాయి ఎక్కడికి వెళ్తుందండి? ఖచ్చితంగా దొరుకుతుంది. అంజు, ఏమైందమ్మా? వయసు వచ్చిన ఆడపిల్ల మాటి మాటికి పారిపోతే ఎలాగే? వయసు వచ్చినందుకే పారిపోతున్నా? అవునక్క, నా శీలం ఉష్కాకైందక్క. అవునా? ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా? ఎవరో నాకు తెలీదు, నిన్న రాత్రి బెడ్రూమ్లో. ఓ, ఇన్ని రోజులు నీ కళ్ళలోకి వచ్చిన వాణ్ణి వెతుక్కుంటూ పారిపోతున్నానంటావు. అవునక్క. నువ్వేమో నీ కళ్ళలో కనిపించేవాడి కోసం వెతుకుతున్నావు, మరి నేను గత జన్మ నుంచి నా ప్రియుడి కోసం వెతుకుతూనే ఉన్నాను. ఇది మన ఫ్యామిలీ ప్రాబ్లం అనుకుంటా. ఈ రోగానికి ఏ డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వడం సాధ్యం కాదేమో. మాత్రమే ఈ రోగం నయం చేయగలడు. నీ కేక్ వద్దా? కొంచెం తీసుకో. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. వీడెక్కడ తగిలడరా నీకు? వస్తే వస్తే తీసుకొచ్చా. ఇదేంట్రా ఎడంకా నదురుతుంది? ఎడంకా నదిరితే అదృష్టం గురు.
మగాడికి కుడికని అడిగితే మంచిదిరా. అది పోయిన సంవత్సరం రా, ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. గురో ఈ రోజు నీకు ఏది కలిసి వచ్చినా సరే అందులో 50% ఇచ్చే గురు. నీకు ఎంత కావాలరా? నేనెవరు? అలాంటి ఫిగర్ గుద్దితే ఇంకేమవుతుందిరా? మళ్ళీ కూల్ అయ్యేది ఎప్పుడు? అంజు, 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 కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా అంత అయిపోయింది. అంతలోనే ఒక భయంకరమైన శబ్దం మాత్రం వినిపించింది. అది కాదు, అదే ఉన్నట్టుంది. మేము ఈ బాడీకి ఏమైందో తెలుసుకోలేకపోయాం. సెక్స్ బాంబ్ అనగానే ఎలా రియాక్ట్ అవుతుంది చూడు బాడీ. ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి అక్కడ జరిగిన మొత్తం సీను రివైండ్ చేసుకో. స్లో మోషన్ లో వెళ్ళిపోమ్మా. మీకు కనిపించదు తను? అవునా? ఎవరిది? ఎవరది? ఎత్తైన దేహం, తను పరిగెత్తుకుంటూ వస్తుంటే, తన వయసు కులుకుతుంటే, నా హృదయం కొట్టుకుంటుంటే, వెడల్పైన భుజాలు అరటాకులాగా, అప్పుడే భోజనానికి తయారా? తేనె కళ్ళతో వెంటనే దొరగాన్ని తీసుకెళ్లి మళ్ళీ దానికి డీ కొట్టించండి. అప్పుడు గానీ అంత సెట్ కాదు. ఇప్పుడు దాన్ని ఎక్కడ వెతికి పట్టగలం? అంజు, ఏమైంది? హలో, అలా కళ్ళు మిటికిరిస్తే చాలమ్మా, అని నోరు తెరిస్తే చాలదమ్మా, మనసు విప్పి చెప్పు. మనసు ట్రక్ అయిపోయిందక్క, వెంటనే రిలీజ్ చేయమ్మా. వారానికి 6 సినిమాలు రిలీజ్ చేయటానికి ఇదేం తెలుగు సినిమానా? ఇది ప్రేమలోకం. ఆహా, దాన్ని విడిచి ఉండగలవా అక్క? ఆ లుక్, ఆ పవరు, ఆ డాషింగ్. ఏ డాషింగ్ అమ్మా? కార్ డాషింగా? బాడీ టు బాడీ డాష్, హార్ట్ టు హార్ట్ డాష్. అయ్యో, దీన్ని ఎలాగ స్వామి ప్రేమలోకం నుండి రిలీజ్ చేసేది? హలో, సేఫ్ గా ఇక్కడ ఉండని? అవునే మేడం. ఇక్కడ డాక్టర్ పవిత్ర గారు. నేనే. ఏంటి విషయం? ఏం లేదు, అర్జెంట్ గా ఒక పేషెంట్ ను. మీ పేషెంట్ సంగతి అలా ఉండని, అర్జెంట్ గా నా పేషెంట్ ను బాగు చేసుకోవాలి. మీరిద్దరు ఒకసారి పైకి రండి. ఏయ్, ఎవడు డాక్టర్ అంటావా? ఎవరికి తెలుసు, బాగుంది, కత్తిలా ఉంది. ఒరే మామా, ఇద్దరున్నారా? మనం ఇద్దరే ఉన్నాంగా, అందుకని. ఈమె మనసు స్ట్రక్ అయింది. మన హీరోకి ఇలాగ అయింది. డాష్ కొడితే సరిపోతుంది. ముందు నువ్వు కొట్టు.
నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు మేడం. అయ్యో, డ్రమ్మును కుట్టితే బొమ్మ కనిపిస్తుంది కదా. నీకు దిమ్మ తిరిగిందా? మీరిద్దరూ వేస్ట్. ఒక అమ్మాయి మనసు ఓపెన్ చేయలేకపోయారు. సరే, మీతో వచ్చిన పేషెంట్ ఎక్కడా? క్యూలో ఉన్నాడు మేడం. వాణ్ణి వదిలితే అందరివి ఓపెన్ చేస్తాడు మేడం. మీరు మాత్రం జాగ్రత్త. ప్రియా, 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 వచ్చావా? రా. నువ్వింత ఫాస్ట్గా ఉన్నావంటే నేనసలు లేట్ చేసేవాడిని కాదు. డొంక తిరుగుడు మాటలతో అనవసరంగా టైం వేస్ట్ చేయడం ఎందుకు? ఇలాంటి అవకాశాన్ని వదులుకుంటానా? అంటే నీకిష్టమేనా? భోజనం వడ్డించాక తినకుండా ఉంటావా? ప్రియా, ఇది మన మొదటి రాత్రి. నువ్వు నన్ను ఊరకంటితో కవ్విస్తూ చిన్నగా సిగ్గుపడుతూ ఉంటే నేను నిన్ను చూస్తూ ఉండాలి. అప్పుడు నువ్వు సిగ్గుపడుతూ సిగ్గుపడుతూ దూరంగా దూరంగా వెళ్తుండాలి. ప్రియా, నువ్వెంత రసికుడువని నాకు తెలియనే తెలీదు. కానిద్దామా? కాని అప్పుడేనా అంత తొందర ఏంటి? ఇంకెంతసేపు వెయిట్ చేయమంటావు? మనసులో భావాలు రేగి ఉత్సాహం ఉరకలేస్తుంటే అప్పుడు కదా అసలు మాజా. నేను ఇంకా ఆగలేకపోతున్నాను. నాకింకా మూడు రావట్లేదు కదా. సరే, మళ్ళీ అప్పుడే రుద్దడం మొదలెట్టావా? మళ్ళీ స్టార్ట్ చేద్దామా? నా ప్రియుడు నాకెప్పుడో మనసిచ్చాడు. అదెప్పుడో? గత జన్మలో. ఇదేదో మగధీర స్టోరీలా ఉంది. అయ్యో, వీడు వాడు కాదు. నీకు తెలీదు, వీడు వాడే. ఏమైంది నా ప్రియుడికి? ఆవిడికి ఏదైందో వీడికి అదే అయింది. ఇదేంట్రా, ముందుకు తీసుకెళ్తా అనుకుంటే మీద తోసెళ్ళింది. భైరవా, ఆనందా, తీసుకురండి. ఓకే డాక్టర్. ఇదేంటి డాక్టర్, మందులు రాసిస్తారనుకుంటే పంచే షర్టు చెవి కమ్ములు మఫ్లర్ ఇవి రాసిచ్చారేంటి? నా ప్రియుడు గెటప్, అదే ఆయనకు సరైన సెటప్. తొందరగా తీసుకురండి. ప్రియా, 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 డాక్టర్ గారు మామని మానభంగం చేస్తున్నారా? చేసింది చాలు గానీ ముందు బట్టలు వేయండి. యమ్మ
ఏం ట్రీట్మెంట్ చేశారు డాక్టర్? వయసు మీటే సుఖవీణా మత్తు జల్లే చెలియాయిడు కొత్తగుంది చూడు నేడు అయ్యో ఎందాక అందాల ఆటల్నినే ఆడను నాలో నువ్వు నీలో నేను మనసే డేంజరు నీకు నేను నాకు నువ్వు మనమే సూపరు టాలెంట్ ముందు వేరే ప్లేయర్స్ అందరూ దిగదొడిపే. ముందు ముందు నీకు మంచి ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ సార్. భూమిలో బంగారం దొరుకుతుంది, దానికి మెరుగు పెట్టుకుంటే అసలు విలువే లేదు. అలాగే నువ్వు కూడా నీలోని రా టాలెంట్ను పాలిష్ చేసి సరైన ట్రైనింగ్ ఇస్తే నువ్వు కూడా నేషనల్ ప్లేయర్ అవుతావు. అందుకిప్పుడు నేనేం చేయాలి సార్? మా అకాడమీలో చేరు. నిన్ను ప్రమోట్ చేసే బాధ్యత నాది. స్పెషల్ కన్సంట్రేషన్ ఫీజు కింద 25,000 రూపాయలు కట్టావంటే నిన్ను అడ్మిట్ చేసుకుంటాం. ఫ్యూచర్లో ఖర్చులుంటే నేను బాధ్యత తీసుకుని అన్నీ భరిస్తాను. ఓకేనా?
సరే సార్. కీప్ ఇట్ అప్. మిమ్మల్ని ఏంటిది ఇంత తక్కువ మార్కులు వచ్చాయంటే చదువుకోకపోతే మీ బాబాయ్ లాగా తయారవుతారు ఏంటిది? వదినా పిల్లల్ని ఎందుకు కొడుతున్నావు? నీలాగా తయారు కాకూడదు కదా బాబు, అందుకే కొడుతున్నా. చూపించు ఏ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యావో చూపించు. ఎన్ని సార్లు చెప్పినా ఇలాగ చేస్తున్నారు. చెస్ అకాడమీలో చేరాలి. అప్లికేషన్ కోసం ఒక 25,000 కావాలి. 25,000? 25,000 ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసట్రా నీకు? 25 రూపాయలు సంపాదించలేవు, 25,000 కావాలా? ఈ ఇంట్లో నీకు అన్నం పెట్టడమే దండగ, డబ్బులు కావాలా? పోరా రే, పో. ఆనంద్, నువ్వు బాధపడకు బాబు. వాడి స్వభావం నీకు తెలిసిందే కదా. నేనేమైనా ఇద్దామనుకుంటే నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదయ్యా. చెస్ అంట చెస్. ఏదైనా పని చేసుకుని 4 రూపాయలు సంపాదించడం మానేసి డబ్బులు కావాలంటే డబ్బులు కర్మ. దేవుడా, నీకు అస్సలు బుద్ధి లేదు. ఉంటే ఇలాంటి వాడికి అలాంటి అన్నయ్యను తండ్రిని ఇచ్చేవాడివి కాదు. అలాంటి తమ్ముడు కూడా ఇవ్వవు. కాదు గురు, జ్వరం వస్తే టాబ్లెట్ ఇప్పించడానికి ఏడిచి అన్నను, డబ్బులు ఎలా అడిగావు? అది అంత అవసరమా నీకు? వాడిని అడగ నిన్ను అడగాల? మీరిద్దరు ఏదో పెద్ద ఫైనాన్సర్లా మాట్లాడుతున్నారు. జోబుల రూపాయలు పెద్ద సుత్తి కొడుతున్నారు. ఇంత రింగ్ తీసుకో. అది రోడ్ గోడ్రా ఎదవో. రింగ్ తీసుకోమంటే తిడతాడేంటి? రాగం బాగుంది. కాఫీ, రమ్, సారీ. పోనీ అకాడమీ అప్లికేషన్ కావాలా? బిడ్డ ఏడుస్తుంటే ఉయ్యాలు ఊపుతారు, గిచ్చి నవ్వరు. ఉయ్యాలు ఊపేవారు అమ్మస్థానంలో ఉంటారు. అదే ఉయ్యాలకు గిలక్ కట్టేదే తండ్రి ధర్మం. డబ్బు మీకెక్కడి నుంచి వచ్చింది? ఏం కావాలో అడిగేది పిల్లల పని. ఎక్కడి నుంచి తెచ్చారన్నది మీకెందుకు? ఫిలప్ చేసి జాయిన్ అవ్వు. ఎంత గొప్ప మనసు డాడీ మీది. నేను మీ కూతుర్నని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. డాడీ, మీ వెడ్డింగ్ రింగ్ ఏది? అది దాచిపెట్టానమ్మా. రింగ్ అమ్మి అప్లికేషన్ తెచ్చారా? అవునమ్మా. ఎంత పనిచేశారు అంకుల్? మీ భార్య గుర్తుగా మీ దగ్గర ఉన్నది అదొక్కటే కదా. నా గుర్తు నీ కలల్ని పండిస్తుంటే అంతకంటే ఏం కావాలి? చెల్లెలు అనే స్థానమిస్తే అనురాగంతో మనసు పొంగిపోతుంది. తల్లి స్థానమిస్తే ఒడిలో నిద్రపుచ్చాలనిపిస్తుంది. తండ్రి అనే స్థానమిస్తే మీసాలు తిప్పడానికి మనసు ఒప్పుతుంది. ఏ స్థానము ఇవ్వకుంటే మనసుకు చాలా వెలితిగా ఉంటుంది. ఎంత మాట అన్నారు అంకుల్ మీరు. కన్నవాళ్ళు నా కలల్ని అర్థం చేసుకోలేదు, తోడబుట్టిన వాళ్ళు నా కష్టం అర్థం చేసుకోలేదు. ఈ రక్త సంబంధం లేని మీరు అన్ని స్థానాలు నింపారు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. చెప్పాల్సింది నాకు కాదు, నా ఫ్రెండ్ జాస్మిన్ కి. నా ఫ్రెండ్ టీచర్ ప్రిన్సిపల్ అన్ని తనే. కొంచెం స్టడీగా ఉండు. తన చూస్తే ఎవడైనా స్టడీగా నిలబడతాడా? నీకు ఫ్లవర్స్ ఇమ్మని చెప్పింది తనే తెలుసు. తన మాటలే నమ్మకండి. మిమ్మల్ని పరిచయం చేసుకోవడానికి నేనే వచ్చా. థ్యాంక్ గాడ్, నిన్ను చూడగానే తను ఓకే అంది. లేకపోతే నా గతి ఏమై ఉండదు. ఓ, ఈవిడ ఓకే అంటేనే నన్ను ప్రేమిస్తావా? లేదంటే
ప్రేమించవా? తనంతే, ఏవేమో మాట్లాడుతుంటాడు. ఈ అమ్మాయిని ప్రేమించాను అంటే కరెక్ట్ అమ్మాయినే సెలెక్ట్ చేసుకున్నావు అన్నాను అంతే. ఓహో, మీరు చేసే పనులకి ఈమె సర్టిఫికెట్ ఇవ్వాలా? కరెక్ట్, షీఈస్ మై బాస్. కొమ్ముకున్నంత వరకే రక్షణ కోసం ముళ్ళుంటుంది. కానీ పువ్వు తీసి తల్లో పెట్టుకున్నాక ఆ ముళ్ళుతో ఏ ప్రాబ్లం ఉండదు. హలో మేడం, ఏంటి సంబంధం లేకుండా ఏమేమో మాట్లాడుతున్నావు? తనకు అర్థమైందిలే ఆనంద్, నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళొస్తాను, బాయ్. జాస్మిన్, డాడీ, క్యాండిల్స్ వెలిగించలేదేంటి? నువ్వే వెలిగించమ్మా. మతి మరుపు. ఏంటి అంకుల్, ఏమైంది? ఏం లేదు ఆనంద్. డాడీ ఎందుకో డల్గా ఉన్నారు. ఏం లేదమ్మా. హలో మేడం, క్లాస్కి టైం అవుతుంది, త్వరగా బయలుదేరు. ఓకే డాడీ, బాయ్. బాయ్, వస్తాం అంకుల్. స్టెల్లా, ఎందుకు స్టెల్లా? నేను రింగ్ అమ్మేశాను, బాధగా ఉందా? నేను అమ్మింది ఆనంద్ కోసమేగా. స్టెల్లా, నాకెందుకో భయంగా ఉంది. ఆనంద్, జాస్మిన్, మీరిద్దరు ఈ రోజు నా దగ్గరే ఉండాలి. ఎక్కడికి వెళ్ళొద్దు. సరే అంకుల్. ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళదు. సరే అంకుల్, ఇక్కడే ఉంటాం. ఎందుకు ఈరోజు అదులా ఉన్నారు? నాకు రేపటి మీద నమ్మకం లేదు. నేను ఈరోజు సంతోషంగా ఉండాలి, ఈరోజు మీతో గడపాలి. ఆ చరణ్ ని, ప్రకాష్ ని పిలిపించు ప్లీజ్. అయ్యో, ఆ రోజు వాడు తాగి ఎంత గొడవ చేశాడో మీకు తెలుసు కదా. వచ్చిపో. పిలువనియమ్మా. సరే అంకుల్, సరే అంకుల్. ఏం లేదురా అంకుల్, మిమ్మల్ని చూడాలి అన్నారు, అందుకే పిలిచాను. ఎన్ని రోజులు అయిందిరా మిమ్మల్ని చూసి? స్నేహితులంటే నిజంగా మీరేరా, నాతో తాగుడు అనిపించడానికి మీరు ఎంత నాటకవాడారా? నాకు తెలియదు అనుకుంటారా? నాకు తెలియదు అనుకున్నావా? నాకెందుకో భయంగా ఉంది. భయం ఎందుకు? ఇంత మంచి స్నేహితులుండగా భయం ఎందుకు? చూడు, నేను నీకు ప్రేమనిచ్చాను, ఆనందు నీకోసం ప్రాణాలిస్తాడు. ఇదిగోమ్మా, తీసుకో.
తీసుకోవరా? లగేజ్ తీసుకొచ్చాను, అది కూడా అర్థం కాలేదా? జాస్మిన్ ఇక మీదట ఇక్కడే ఉంటుంది. ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నావు? ఇచ్చే దేవుణ్ణి అడగడానికి రెండు సార్లు ఆలోచిస్తాను, ఇక నిన్ను అడుగుతానా? నీకంటే పెద్దవాడిని నేను ఒకడు ఉన్నానని, నాకు ఒక మాట అయినా చెప్పాలన్న జ్ఞానం లేదా నీకు? వయసునంత మాత్రాన ఎవ్వరు పెద్దవాళ్ళెవరు? రే 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 రే, పరాయి అమ్మాయిని తీసుకొచ్చి మన ఇంట్లో పెడితే చూసేవాళ్ళు ఏమనుకుంటారా? ఆ అనుకునే జనం కోసం బతికేవాణ్ణి కాదు నేను. అంత తలపొగరు పరిగ్రామరా నీకు, అర్థమైందా? మీ ఇద్దరికి ఇంట్లో స్థానం లేదు, తక్షణం ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోండి. మన లగేజ్ అంతా బయటపడేస్తున్నాడు ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదే. ఓ మిమ్మల్ని ఇప్పటికి తీసుకుని బయలుదేరండి, మిగిలింది పని వాళ్ళ చేత ఇచ్చి పంపిస్తాం. ఇది మన తాతల ఆస్తి, నన్ను బయటికి వెళ్ళమనే అధికారం మీకు ఎవ్వరికీ లేదు. మాతో ఉండడం మీకు ఇష్టం లేకపోతే మీరే బయటికి వెళ్ళండి. ఎవరు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు ఆనంద్, అందరం కలిసే ఉందాం. ఇది తీసుకోమ్మా, ఇది తీసుకో. ఆనంద్ నేను మాట్లాడతా గానీ నువ్వు వెళ్ళు. టాస్ వేసినప్పుడు హెడ్స్ పడితే ఉందాం, టైల్స్ పడితే వెళ్ళిపోదాం అనుకున్నాను. థ్యాంక్ గాడ్ హెడ్సే పడింది. ఏది పడినా నేను ఇల్లు వదిలి వెళ్లేదాన్ని కాదు. వాళ్ళంత అవమానం చేసినా నువ్వంత కూల్గా ఎలా ఉంటున్నావు? నేను ఇంటికి ఎందుకు వచ్చానో తెలుసా? నువ్వేంటో, నీ వాల్యూ ఏంటో వీళ్ళందరికీ చెప్పటానికే వచ్చా. నా స్వాభిమానాన్ని కించపరిచినా పర్వాలేదు, కానీ నీ ప్రతిభేంటో వీళ్ళందరికీ తెలియాలి. నీలాంటి తోటమాలి తోడుగా ఉంటే చిన్న చెట్టైనా మహావృక్షం అవుతుంది. జాస్మిన్, విషయం తెలిసి చాలా బాధపడ్డానమ్మా. నేను ఊళ్ళో లేను, ఐఎమ్ వెరీ సారీ. మీ నాన్న ఇక్కడ 27 పనిచేశారు, ఆ స్థానం భర్తీ చేయటం ఎవరి వల్ల కాదు సార్. ఇతను నా ఫ్రెండ్, ఆ ఉద్యోగం ఏదో ఇతనికి ఇప్పించండి. ఏం చదివారు? చదివితే ఇక్కడికి ఎందుకు వస్తారులే? ఎక్స్పీరియన్స్ ఎందులో? ఇంటర్వ్యూ నీకా నాకా? సార్ కేక్ డిజైన్ చేయటం వచ్చా నీకు? సార్ డాడీ కేక్స్ తయారు చేసేటప్పుడు చాలాసార్లు సహాయం చేశాడు, తను మీ నమ్మకాన్ని ఒమ్ము చేయడు ప్లీజ్. డేవిడ్ కూతురు జాస్మిన్ చెప్పింది కాబట్టి యు ఆర్ అపాయింటెడ్. థాంక్యూ సార్. ఏమిటి భోజనం ఈ రోజు ఇంత రుచిగా ఉంది? ఈ రోజు వంట జాస్మిన్ చేసింది. తల్లి లేని అమ్మాయి కదా వంటలా చేస్తుందో అనుకున్నాను, కానీ బాగుందమ్మా. అనుకునేది వేరు, వాస్తవం వేరు. ఇప్పటికైనా తెలిసిందా? అంటే చిన్నదాన్ని ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. అందరూ ఒకే దారిలో వెళ్తుంటే ఒకరు మాత్రమే వేరే దారిలో వెళ్తే తప్పుగా అనిపిస్తుంది, కానీ అతను గమ్యం చేరాక మన దారే తప్పనిపిస్తుంది. అలాంటి వాణ్ణి మనం ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండాలి. చూస్తూ ఉండండి, మన ఆనంద్ ఏదో ఒక రోజు గొప్ప అడుగుతాడు. కూసిన తాగండి. ఏంటి టెన్షన్? ఈ ఏరియా కార్పొరేటర్ కూతురు బర్త్డేనయ్యా, మీ ఫ్రెండ్ ఆనందనం కేక్ డిజైన్ చేయమన్నా, అది ఏం చేస్తాడో ఏమిటో. దానికి ఎందుకు సార్ అంత టెన్షన్? మన ఆనంద్ కి ఏ పని ఇచ్చినా సూపర్ గా చేస్తాడు. చేస్తాడు చేస్తాడు, అందుకే కదా పోయిన జన్మ నుంచి ఎదురు చూస్తున్నా. ఇదెవరి కోసం ఈ కేక్? బటర్ స్కాచ్, సోల్డ్ అవుట్. మా ఆనంద్ కు మాత్రం ఇది వెనీలా ఫ్లేవర్. అమ్మ బాబు లేరు, బటర్ స్కాచ్ కి తీస్తారు. సరే ఈ ఫ్లేవర్స్ ఎందుకు? ఎందుకంటే కేక్ డిజైన్ చేసినందుకు ఆనంద్ కి ఇది గిఫ్ట్. థ్యాంక్ యూ సార్. బ్రో ఒక బొమ్మకి ప్రాణం పోసావు. అవును ప్రాణం ఉంది, ఇంటికి తీసుకెళ్ళు. సూపర్, అలాగే ఉంది. సైజ్ చూసి కమిట్ అయ్యావా? నా ప్రియుడు సూపర్, నన్ను మనసులో పెట్టుకునే చేశాడు. కేక్ షాక్ కొడుతుంది, జాగ్రత్త. నిజంగానే బాగుంది ఆనంద్. ఎవరు దీనికి ఇన్స్పిరేషన్? ఇంకెవరు, మీ నాన్న. అంకుల్ని తలుచుకోగానే కేక్ తయారు చేయడం సులభంగా అయిపోయింది.
అలాగా మా పుట్టింటిలో పెట్టారు. నేనైతే నా మొదటి దీపావళి మా పుట్టింట్లోనే చేసుకున్నా. మీరు చెప్తున్నది అబద్ధం. రాముడు సీత వనవాసం నుండి వచ్చాక సీత వాళ్ళ అత్తగారింట్లోనే దీపావళి జరుపుకుంది. కానే కాదు, సీత తన పుట్టింట్లోనే దీపావళి జరుపుకుంది, అదే నిజం. నేను చెప్పిందే కరెక్ట్, మీరు చెప్పింది తప్పు. మీరేమీ తప్పుగా అనుకోనంటే నన్ను చెప్పమంటారా? సాంప్రదాయాలలో పుట్టి పెరిగిన వాళ్ళు మాకే అంతగా తెలీదు. నువ్వు క్రిస్టియన్ వయ్యుండి నువ్వేం చెప్పగలవు? నాకు తెలిసినంత వరకు చెప్తాను, తప్పైతే క్షమించండి. సరే, అదేంటో చెప్పు. రామావతారం తర్వాతే కదా కృష్ణావతారం ఎత్తాడు. నరకాసుని చంపిన సంతోషంలో దీపావళి జరుపుకుంటారు. అంటే అది జరిగింది కృష్ణావతారంలో కదా. అప్పుడు రామావతారంలో జరిగింది రావణాసుర వధ. నరకాసుర వధ కాదు ఇది కదా. అవును కదా. పర్వాలేదే, నీకు హిందూ సాంప్రదాయాల గురించి బాగా తెలుసు అన్నమాట. నేను నాది కాని దాని గురించే తెలుసుకున్నాను. మరి మీరు మీ ఇంట్లో వాళ్ళ గురించే తెలుసుకోలేకపోతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఆనంద్ గురించి. తను బాగుపడాలని మీరంతా ఆశపడేది నిజమే, కాని ఏం చేస్తే బాగుపడతాడన్న విషయం మీరెప్పుడైనా ఆలోచించారా? మనమెప్పుడు మన పంతాల గురించే ఆలోచిస్తాం. అదే ఎదుటివాడి మనసులో ఏముందో తెలుసుకోగలిగితే అతనికి విలువ ఇచ్చినట్టే. పరిగెత్తే గుర్రానికి కళ్ళెం వేయకండి. సరిగ్గా పట్టుకోవే. సరే. ఏమండి, జాస్మిన్ మన ఇంటికి వచ్చాక మన వాళ్ళందరితో బాగా కలిసిపోయింది. ఆ అమ్మాయి పద్ధతులు కూడా చాలా బాగున్నాయి. మన ఆనంద్కి ఆ అమ్మాయిని ఇచ్చి చేస్తే ఎలా ఉంటుంది? నేను అదే అనుకుంటున్నానే. వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే ఈ జనాల నోళ్లు మూయించొచ్చు అని. మావయ్య మీరేమంటారు? మనం అనుకుని ఏం ప్రయోజనం అమ్మా, వాడు మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా. ఏ చిత్ర, నువ్వు వెళ్ళి మాట్లాడు. ఇది ఆనంద్కి, అతను డైట్ చేస్తున్నాడు వదిలే. ఉప్మా చాలా బాగుంది. జాస్మిన్, ఇంట్లో వాళ్లకు నువ్వంటే చాలా ఇష్టం, పిల్లలకు కూడా నువ్వంటే ప్రాణం. దీన్ని ఇలాగే శాశ్వతం చేస్తే బాగుంటుంది కదా. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ మాటలన్నీ ఎందుకు? నేరుగా విషయానికి వస్తున్నా. జాస్మిన్ మా అందరికి నచ్చింది. ఆనంద్, ఆమంటే నీకు చాలా ఇష్టం. మీరిద్దరూ పెళ్ళెందుకు చేసుకోకూడదు? ఇష్టపడిన స్నేహితులంతా పెళ్లిళ్ళు చేసుకుంటూ పోతే సంబంధాలకి విలువలుండవు. మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మేమిద్దరం ఫ్రెండ్స్ అంతే. ఫ్రెండ్స్ ప్రేమించి పెళ్లి చేసుకునేవాళ్ళు లేరా? ప్రేమించిన వాళ్ళు ఫ్రెండ్స్ అయి జీవితాన్ని గడపచ్చు. ఫ్రెండ్స్ పెళ్లి చేసుకుంటే ఫ్రెండ్షిప్ని అవమానించినట్టు. ప్రేమ వేరు, ఫ్రెండ్షిప్ వేరు. అది అందరికీ అర్థం కాదు. మేము జస్ట్ ఫ్రెండ్స్. ఆకర్షణతో ప్రేమ పుడుతుంది, ఆశతో కూడా ప్రేమ పుడుతుంది, కానీ స్నేహం అలా కాదు. స్వచ్ఛమైన రెండు హృదయాలు ఒకదాన్ని ఒకటి అర్థం చేసుకున్నప్పుడే స్నేహం పుడుతుంది. వా, స్నేహితులంటే మీరే బాబు. మేమందరం మీ ఇద్దరిని తప్పుగా అర్థం చేసుకున్నందుకు బాధపడుతున్నాం బాబు. యు టు ఆర్ రియల్లీ గ్రేట్. ఆనంద్ ఇక్కడ 4 గంటలకే రమ్మన్నాడు కదా. ఇక్కడే ఉన్నాడు కానీ కనిపించడు. రండి శాస్త్రి గారు, రండి రండి. నేను చెప్పిందంతా గుర్తుంది కదా? వాళ్ళిద్దరు జాతకము సరిగ్గా లేదని చెప్పాలి. చెప్తా. ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని వేరు చేయాలి. చూసారా, ఇక్కడే ఉన్నాడా? కానీ ఇప్పుడే కనిపించాడు. నాకు తెలుసు, మీ ఇద్దరిని వదిలేస్తే ఇంకా ముందుకెళ్తారని, అందుకే జ్యోతిష్యుని వెంట తీసుకొచ్చి ప్రేమించడానికి జాతకాలు చూడాలా? నీకేం తెలుసు, ప్రేమలో పడిపోగానే అంతా అయిపోతుందమ్మా, పెళ్లిదాకా ఏం మిగిలింటుంది. అందుకే జాతకం చూడమన్నా. సరిగ్గా ఉంటే మీరిద్దరూ ఏమైనా చేసుకోండి. ప్రియా, ఇతను నా మనిషి. మీ ఇద్దరి జాతకాలు మార్పులు చేసి ఇప్పుడు ఎలా చెప్తాడో చూడు. హలో హలో పంతులు గారు, జాతకాలు అవి ఏం వద్దు, అదంతా ఓల్డ్ ఫ్యాషన్. టాస్ వేద్దాం. హెడ్స్ పడితే మా ఇద్దరిని ఎవరు ఏం చేయలేరు, టైల్స్ పడితే నువ్వు అనుకున్నట్లే గాని. ఇప్పుడే ఉంటా. అదెలా కుదురుతుంది, ఇంకోసారి చూద్దాం. నేను వేస్తాను. హెడ్స్ పడితే నన్ను పెళ్లి చేసుకుంటావా? పడినప్పుడు కదా, కానీ ట్రై చెయ్యి.
నువ్వు ఎన్నిసార్లు ట్రై చేసినా నీ వల్ల కాదు. ఇంకా ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటా గానీ ప్రియా పిలిచారా? కట్ చేస్తా. నీ ఇంట్లో మన ప్రేమ గురించి చెప్పావా? లేదు. ఎందుకు? ఒప్పుకోరా? ఒప్పుకుంటారు. తొందరగా చెప్పు, లేదంటే మా అక్క టార్చర్ భరించలేకున్నాను. ఏంటి టెన్షన్? పెళ్లి గురించా? మీ ఇంట్లో వాళ్ళని నేను ఒప్పిస్తాను. వద్దు జాస్మిన్, వాళ్ళు ఒప్పుకోరు. అసలే ఏ పని చేయనని ఇంట్లో విలువలేదు. ఇక పెళ్లి విషయం గురించి మాట్లాడితే అంతే. ఇటు చూడు, టెయిల్స్ పడితే అడుగుతాను, హెడ్స్ పడితే అడగను. అంకుల్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటమ్మాది? ఆనంద్ పెళ్లి విషయం. అంత అవసరం ఏమొచ్చిందమ్మా ఇప్పుడు? ఆనంద్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. చాలా మంచి అమ్మాయి, లక్షణంగా ఉంటుంది. అవునా? ఎంత శుభవార్త, చాలా సంతోషం. ఏమండి, ఏమంటున్నారండి మీరు? ఆ అమ్మాయి ఎవరో ఏంటో, మన ఇంట్లో అడ్జస్ట్ అవుతుందో లేదో. మనకి అది ముఖ్యం కాదే. లవ్ మ్యారేజ్ అంటే దేవుని గుడిలో తాళి కట్టినా సరిపోతుంది, రిజిస్టర్ మ్యారేజ్ అయినా పర్వాలేదు. మొత్తానికి మనకి ఏ ఖర్చు ఉండదు. అంటే చీర, సారే, పందిరి ఖర్చులు ఇవేవి మనకుండవన్నమాట. పెళ్లి కూడా నువ్వే చెయ్యమ్మా. అయితే వాడు పెళ్లి ఖర్చులకు మమ్మల్ని డబ్బులు అడగకుండా ఉంటే చాలు. అనంత్, మీ ఇంట్లో వాళ్ళు చూడు, నీ పెళ్లి కోసం ఏమేమి తీసుకొచ్చారో తెలుసా? నీ వదిన చీరలు గాజులు తెచ్చింది. మీ నాన్నగారు ఈ కమ్మలు తీసుకొచ్చారు. మీ అన్నయ్య ఈ నెక్లెస్ తీసుకొచ్చారు. మన ఇద్దరి మధ్యన ఉన్న స్నేహంలో ఈ కాయిన్ ఏ రోజు అబద్ధం చెప్పలేదు. హెడ్స్ పడితే నువ్వు చెప్పిన మాట నమ్ముతాను, టైల్స్ పడితే. నిజం చెప్పు, వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటున్నా. డాడీ, ఇవి ఇన్సూరెన్స్ డబ్బులు. ఎందుకు ఇలా చేసావు? నీకంటే నాకు డబ్బు ఎక్కువ కాదు కదా. నువ్వెందుకు నా తల్లి కాలేదు? మీ నాన్న రుణం తీర్చుకోవడానికి నేను మరో జన్మెత్తాలి, మరో జన్మెత్తాలి. ఇదిగో పెళ్లి పత్రిక. ఓహో, తూతూ మంత్రంగా పెళ్లి చేసుకుంటావు అనుకున్నా. పెళ్లి పత్రికలు కూడా వేయించావే. ఏంటి నాన్న, ఎందుకంత గాబరా పడుతున్నావు? ఇటు ఇవ్వు. జన్మనిచ్చిన తండ్రి పేరు లేదు, తోడబుట్టిన అన్న పేరు లేదు, కన్న తల్లి లాంటి వదిన పేరు కూడా లేదు. ఇది ఒక పెళ్లి పత్రికేనా? అన్న, నాన్న, తమ్ముడు, వదిన, ఏ రోజు మీరు నన్ను అలా చూడలేదు. అందుకే జన్మనిచ్చిన కుంతి కర్ణుణ్ణి నీటిలో విసిరేసింది. తోడబుట్టిన తమ్ముళ్ళు అతడితోనే యుద్ధం చేశారు. అతనికున్నది ఒక్కడే స్నేహితుడు, దుర్యోధనుడు. తోడబుట్టుకున్న అతను
అర్ధరాజ్యం ఇచ్చాను. మీరందరూ రక్త సంబంధికులే, ఏ అక్కడకు రాలి. జాస్మిన్ నా ఫ్రెండ్, వాళ్ళ నాన్న ఇన్సూరెన్స్ డబ్బులతో నా పెళ్లి జరిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, పెళ్లి పత్రికల్లో మీ పేరుండాలా, తన పేరుండాలా? వద్దని మీరు వదిలేశారు, బాధ్యతని తన భుజాన వేసుకుంది. హేష్, సరైన నిర్ణయం తీసుకున్నావు బాబు. చచ్చే వయసులో గుప్పిడి మెతుకులకు భయపడి నోరు మీద పని నాకు తండ్రి అనిపించుకునే యోగ్యత లేదు. పట్టెడన్నం పెట్టడానికి లెక్కలేసే వేళ్లకు అన్నా వదిన అనిపించుకునే అర్హత లేదు. పత్రికలో పేరుగాదు గదా, నిన్ను ఆశీర్వదించేందుకు మాకు అర్హత కూడా లేదు. నా బాధను చెప్పుకోవాలని వచ్చానే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని రాలేదు. దయచేసి అందరూ పెళ్లికి రండి. ఆనంద్, ఒక్క నిమిషం, నేను టాస్ వేస్తాను. హెడ్ పడితే మమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా క్షమించావని మేం పెళ్లికొస్తాం, లేదంటే ఏంటండి అలా ఉన్నారు? నువ్వేమీ అనుకోనంటే నీకు మాట చెప్తాను. జాస్మిన్కి పెళ్ళేంత వరకు మనకి ఫస్ట్ నైట్ వద్దనుకుంటున్నాను. ఈ మాత్రం దానికి అంతలా బాధపట్టవెందుకు? నువ్వు స్నేహం కోసం ఇంతలా ఆలోచిస్తుంటే నేను నీకోసం ఆ మాత్రం ఆలోచించుకోలేనా? ఏంటంజు ఇలా వచ్చావు? అది మా జాతకం ప్రకారం కొన్ని రోజులు కలుసుకోకూడదు, అందుకే బయటకు వచ్చేసాను. తన పేరే ఆనంద్. అందరికీ ఆనందాన్ని పంచడం తనకున్న గొప్ప గుణం. తన ఆనందాన్ని త్యాగం చేసి నిన్ను బయటకు పంపాడు. సంతోషాన్ని పంచుకునేది స్నేహం, దుఃఖాన్ని పంచుకునేది స్నేహం. మన సంతోషం కోసం ఇంకొకరిని బాధ పెట్టడం అనేది స్నేహం అనిపించుకోదు, పాపం కూడా. తను నా కోసం ఏదైనా త్యాగం చేయగలడు. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు, నువ్వు అనుకున్నట్టు ఏమీ కాదు. ఆనంద్ గురించి నాకు చెప్తున్నావా? ప్రతి ఆడదానికి తీపి గుర్తు ఈ ఫస్ట్ నైట్. ఆడదానికి ఆడతనాన్ని గుర్తు తెచ్చేదే ఈ మొదటి రాత్రి. ప్రతి ఆడదానికి ఒకేసారి వస్తుంది ఈ రాత్రి. దాన్నే త్యాగం చేయాలనుకున్నావు. నీ గొప్పతనాన్ని చూసి నేను గర్వపడుతున్నాను. సంతోషానికి సూత్రం స్నేహం, బాధకు పరిహారం స్నేహం. ఇలా చేసి స్నేహాన్ని అవమానించకండి ప్లీజ్. లోపలికెళ్ళు, మీ సంతోషమే నా సంతోషం. వదలు దాన్ని, ఊరికే ఉండు. టిఫిన్ ఏదే? టిఫిన్ అడిగితే ఈ షోలు ఏంటి? సారీ నానా, వెళ్ళండి వెళ్ళండి, స్కూల్ కొంచెమే పెట్టావు, నాకు ఇంకా చాలా పనులున్నాయి, వెళ్ళు వెళ్ళు. టిఫిన్ చల్లారిపోతుంది, త్వరగా రండి. ఇదేంటి, ఉడిపి హోటల్ అంతా ఇక్కడే ఉంది. బిస్మిల్లాబాద్ కావాలా, కేసరిబాద్ కావాలా, ఉప్మా కావాలా, పొంగల్ కావాలా, వడ కావాలా, ఇడ్లీ కావాలా, బ్రెడ్ జామ్ కావాలా? చల్లారిపోతుంది, త్వరగా రండి. అక్కడ చూడవే, బ్రేక్ఫాస్ట్ ఎంత అందంగా తింటున్నారు.
నువ్వు ఉన్నావు ఎందుకు? వడనిలా ఏలికి తొడుక్కొని కూడా తినొచ్చన్నమాట. నాకు అలా కావాలి. అలాగా నీకిదే సరిపోద్ది. తీసుకోండి, మీరు తినేలోగా కేసరి బాత్ చల్లారిపోతుంది. తినండి. పోయిందా? బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది? రోజు ఇలాగే కనుక బ్రేక్ఫాస్ట్ తింటే డబల్ అయిపోతాను తెలుసా. అందుకే చెప్పేది ఎవరేది చెయ్యాలో అదే చెయ్యాలని. ఏ అంజు, ఆనంద్ కి షర్ట్ బాగుంటుంది కదా? ఇదే బాగుంటుంది. తనకి చెక్స్ అంటే చాలా ఇష్టం. అయ్యో, ఆయనకి చెక్స్ ఇష్టం ఉండదు. ఆయనకి ఈ కలర్ అంటేనే ఇష్టం. బెటా బెట్ 500 రూపీస్. ఓకే ఆనంద్. ఏమండి ఏమండి, ఈ రెండిట్లో నీకు ఏది ఇష్టమో చెప్పు. పెళ్ళయ్యాక నా సెలక్షన్ ఎందుకు నచ్చుతుందిలే. ఓ జాస్మిన్, మీ ఇద్దరు వెళ్తూ ఉండండి. ఓకే, నేను పర్స్ మర్చిపోయాను, తీసుకుని వస్తాను. అలాగే. ఆనంద్, నీ ఆవిడ సెలెక్ట్ చేసిన షర్ట్ని ఓకే చేసి మంచి పని చేశావు. ఏ ఆడదైనా తన భర్త గురించి తనకే ఎక్కువగా తెలుసనుకుంటుంది. తను సెలెక్ట్ చేసిన షర్ట్నే ఓకే చేయాలన్నదే కదా నీ ఆశ. అందుకే కదా నాకు ఇష్టం లేని కలర్ని నువ్వు సెలెక్ట్ చేసింది. నేను ఎంతో మంది ఫ్రెండ్స్ని చూశాను, కానీ మీలాంటి వాళ్ళని చూడలేదు. మీ ఇద్దరూ ముందే ప్లాన్ చేసుకొస్తారా, లేక అక్కడికక్కడే సిచ్యువేషన్కి తగ్గట్టు ప్లాన్ చేస్తారా? అంటే కావాలని ఆనంద్కి ఇష్టం లేని షర్ట్ సెలెక్ట్ చేసావు కదా, దానికి నీ బిల్డప్ కూడా. నిన్ను చూస్తే నాకు అసూయ వేస్తుంది. నీ స్థానం నాకు దొరకలేదని. మీ ఇద్దరు స్నేహానికి 500 ఏంటి, 5 కోట్ల రూపాయలైనా పెట్టి కట్టచ్చు. వస్తున్నా. అయ్యో ఏమని, ఇలా రండి, ఇలా రండి, చూడండి వాళ్ళ సుప్రభాతం. మొగుడనేవాడు పొద్దున్నే బయటికి వెళ్తున్నప్పుడు పెళ్ళాం అనేది ఎదురు రావాలని తెలీదా నీకు? మనము అలా ఓసారి ట్రై చేద్దామా? సరే సరే పద. పోషని అమ్మ కడుపు మాడా. జాస్మిన్, కాఫీ తీసుకోమ్మా. ఏంటమ్మా ఇది, ఈ మ్యాగజైన్ కోసం ఎక్కడెక్కడ ఎత్తకాలి? అంకుల్ 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 వాట్స్ ఏంటమ్మా? తీసుకోండి. హే 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 హ
ఎవరిదా ఫోటో? ఎవరిదది? ఎవరిదా ఫోటో? ఏంటిదంతా? జాస్మిన్ పడిపోయింది. ఎక్కడ? ఆగండి ఆగండి, ప్రేమలో పడిపోయింది. అబ్బాయి ఎవరు? ఆహా, మిస్టర్ ఆనంద్, నేను చాలా అండర్ ఎస్టిమేట్ చేశాను, అందుకే నీ గెలవడానికి ఈజీ అయిపోయింది. బట్ ఆట ఇక్కడితో అయిపోయింది అనుకోవద్దు. ఈరోజు నువ్వు గెలిచిన సంతోషంలో ఉండొచ్చు, బట్ ఒకరోజు నేను ఎందుకు గెలిచానని చాలా బాధపడ్డా. ద రియల్ గేమ్ స్టార్ట్స్ నౌ. నేను అన్ని పనులు తన్నే అడిగి చేసేదాన్ని, కానీ ఇది. ఈ విషయం ఎందుకు దాచిందో అడుగు. చెప్పు. ఈ విషయంలో మనసు ఎందుకో తొందరపడింది. ఇప్పుడు నేనేం చేయాలో అడుగు. చెప్పమ్మా. ముందు తనకు ఓకేనా అడుగు. లేదంటే వదిలేస్తున్నావు అడుగు. లేదంటే ఫోటోని చించి పడేయమని చెప్పు. నేనేదో తమాషా చేశాను. నాకు ఇది కావాలని నువ్వు కనసాగ చేస్తే చాలు, నా తల తాకట్టు పెట్టానా తెస్తాను. వాళ్ళ పెద్దవాళ్ళని ఒప్పించే బాధ్యత నాది, సరేనా? Take it. 10 lakhs for your academy. Thank you very much, sir. మీలాంటి వారి సహాయం ఉంటే మా అకాడమీని ఎంతో అభివృద్ధి చేయగలం. నా సహాయం మీకు, మీ సహాయం నాకు ఉంటేనే మీ ఆశ నెరవేరుతుంది. అంటే? అంటే ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ చెస్ టోర్నమెంట్కి మన దేశం తరఫున నా కొడుకే సెలెక్ట్ కావాలి. సారీ సార్, అకాడమీని కొనాలని చూడకండి. మీలాంటి వారికి అది మంచి పద్ధతి కాదు. అంటే నా కొడుకుని టోర్నమెంట్కి సెలెక్ట్ చేయరా? ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ అవుతారు. ప్లీజ్. ఏమండి, ఏం జరిగింది? ఎందుకు కథలో ఉన్నారు? గ్రాండ్ మాస్టర్ చెస్ టోర్నమెంట్కి మన అబ్బాయి మైకేల్ సెలెక్ట్ కాలేదంట. ఆనంద్ సెలెక్ట్ అయ్యాడంట. మైకేల్కి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడతాడండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం వాడికి చెప్పకూడదు. చిన్న వయసు నుండి ఈ టోర్నమెంట్లో ఆడి గెలవాలన్నదే వాడి ఆశ. ఈ విషయం వాడికి తెలిస్తే ఏమవుతాడో ఏమో. నమస్కారం సార్. జాస్మిన్, నువ్వు చిన్నప్పటి నుండి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కదా? అవును సార్. జాస్మిన్ అంటే నీకు ప్రాణం. నాకు అంతే. నా కొడుకంటే నాకు ప్రాణం. ఉన్నది ఒకే ఒక కొడుకు. నీ ఫ్రెండ్ కోసం నువ్వు ఏమైనా చేస్తావు కదా? ఖచ్చితంగా చేస్తాను సార్. డోంట్ వరీ, వాళ్ళిద్దరి పెళ్లి నేను గ్రాండ్గా చేస్తాను. నీకు ఒక్క పైసా ఖర్చవదు. అయితే నువ్వు నా కోసం ఒక చిన్న పని చేసి పెట్టాలి. చెప్పండి సార్, ఏం చేయమన్నా చేస్తాను. ఈ సంబంధం కావాలని నువ్వే నా ఇంటికి వచ్చావు. ఇప్పుడు నాకేం కావాలో చెప్తాను. నువ్వేసే స్టెప్పును బట్టి నీ ఫ్రెండ్ భవిష్యత్తు, నా కొడుకు ఆశ, నా స్వార్థం మూడూ కలిసి ఉన్నాయి. నీకు నాకు వేరే దారే లేదు. చెస్ ఆటలో ఇలాంటి సిచ్యుయేషన్ ఏమంటారో నీకు బాగా తెలుసు. నువ్వు గ్రాండ్ మాస్టర్ టోర్నమెంట్కి సెలెక్ట్ అయ్యావు కదా, నేను ఆడలేనని నువ్వే వెనక్కి తగ్గాలి. ఆ దేవుడు ఇలా ఫిక్స్ చేశాడు అంటే నీ తెలివిని పెంచుకునేందుకే ఈ చెస్. నువ్వు చెస్ ప్లేయరే అవ్వాలి.
నువ్వు బయటికి వస్తేనే నా కొడుకు లోపలికెళ్ళడానికి సాధ్యమవుతుంది. ఇంతకాలం మీరు కలలు కన్నదాన్ని వదులుకుంటారా? నీకు జాస్మిన్ జీవితమే ముఖ్యమనుకుంటే, ఆమె ఈ ఇంటికి కోడలుగా రావాలనుకుంటే నువ్వు ఆ టోర్నమెంట్ నుంచి వెనక్కి వెళ్ళక తప్పదు. ఇన్ని రోజులు మిమ్మల్ని అవమానించిన వారికి జవాబు చెప్పరా? సరే సార్, నేను టోర్నమెంట్ నుంచి తప్పుకుంటాను. జాస్మిన్ కంటే నాకు టోర్నమెంట్ ముఖ్యం కాదు. ఈ జనం చేసే అవమానాల కంటే జాస్మిన్ జీవితమే నాకు ముఖ్యం. జాస్మిన్ కోసం నా ప్రాణమైనా ఇస్తాను. అనంత్, మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ని నేను ఒప్పుకుంటున్నా, కానీ సమాజం ఒప్పుకోదు కదా. అందుకే వాళ్ళిద్దరి పెళ్లి అయిపోయిన తర్వాత నువ్వు జాస్మిన్ని చూడకూడదు, మాట్లాడకూడదు. సార్, నేను కావాలంటే మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను, కానీ నాతో మాట్లాడకుండా జాస్మిన్ ఉండలేదు సార్. నువ్వేం చేస్తావో చెయ్యి, నీపై ద్వేషం పెరిగేలా చెయ్యి, నిన్ను చూస్తేనే అసహించుకునేలా చెయ్యి. సరే సార్. బాధపడుతున్నావా? నా భర్త గొప్ప మనిషి అయితే నాకు చూడాలని ఉండదా? పర్వాలేదు రండి, నా భర్త గ్రేట్ చెస్ ప్లేయర్ కాకుండా గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అయ్యాడు. టెన్షనా? నేను వెళ్ళిన తర్వాత పని కాకపోవడమా? వాళ్ళమ్మ నాన్న ఈ సంబంధానికి ఒప్పుకున్నారు. ఏమండి, అబ్బాయి గురించి కొంచెం తెలుసుకోవాల్సిందండి. మనకెందుకు ఆ తలనొప్పి? దాని కర్మ. మనమే పెళ్లి కొడుకుని చూసి కనుక పెళ్లి చేస్తే లక్షల కొద్ది ఖర్చు అయ్యేది, మొత్తానికి పీడ విరగడవుతుంది. నేనే ఇల్లు వదిలి వెళ్ళమని చెప్తే చెడ్డవాణ్ణి అయ్యేవాణ్ణి. టైం బాగుంది, తన దారి తను చూసుకుంది. ఆ దరిద్రం నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి నేను అసలు మంచి రోజు అనేదే చూడలేదు. చిన్నప్పటి నుంచి నా జాస్మిన్ ఎవరైనా ఒక్క మాటనా సరే నేను వదిలేవాడిని కాదు. ఈరోజు నేనే కన్నీళ్లు పెట్టించాను. ఏమిటండి ఇదంతా? కొన్ని కావాలి అనుకుంటే కొన్ని వదులుకోవాలి. జీవితం అన్నాక ఇవన్నీ తప్పవు. జీవితం అంటే చెస్ లాంటిదే. అక్కడ నలుపు తెలుపు గడులున్నట్టే ఇక్కడ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. వీళ్ళ మధ్యలో పావుల్లాగా జీవితం సాగిపోతూ ఉంటుంది. ఎదగాలంటే ఎత్తుకి పైఎత్తు వేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఏది మనం అనుకున్నట్టుగా జరగదు. ఒకవేళ మనం అనుకున్నట్టుగానే జరిగితే మనకి మనమే శభాష్ అనుకుంటాం. జీవితంలో కొన్ని సందర్భాల్లో ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలి. అదే జీవితం అంటే. Thank you.
సారీ జాస్మిన్. అయ్యో, ఏం చేస్తున్నారండి? జాస్మిన్ కి వైలెన్ అంటే ప్రాణం, అందుకే విరిచేశా. దీనిలాగే తన మనసు కూడా నా పైన విరిగిపోవాలి. దరిద్రమైన శబ్దం వినాలంటేనే చిరాగ్గా ఉంది. విసుగొచ్చిన దాన్ని వదిలించుకోవాలి, ఒడిలో పెట్టుకుని ముద్దాడలేం. నేను తన శృతిలో నడుస్తున్నాను అనుకుంటుంది, కానీ తనే నా జీవితానికి అపశృతి అని తెలియదు. పసికందు గొంతు నిలిపినంత బాధగా ఉంది. దేవుడి దగ్గర ఉండాల్సిన పోతను తను నా కాళ్ళతోనే తొక్కేస్తున్నాను. ఏ ఆనంద్, నాకు ప్రామిస్ చేస్తావా? ఏంటది, నువ్వు నన్ను ఎట్టి పరిస్థితిలోనూ ఏడ్పించకూడదు, సరేనా? బావ గారు, నా నక్లెస్ చూసారా? నేను చూడలేదమ్మా. అమూల్య, పిన్ని, నా నక్లెస్ చూసావా? లేదు పిన్ని. ఒరే, నువ్వేనా చూసావా? లేదక్క, నాకు తెలీదు. అక్క, అక్క నా నక్లెస్ చూసారా? లేదే, నేను చూడలేదు. ఏమండి, నా నక్లెస్ కనిపించట్లేదు, మీరేమన్నా చూసారా? లేదే, నేను చూడలేదు. లోపల ఎక్కడన్నా పెట్టావేమో చూడు. అయ్యో, ఎక్కడ పెట్టానో ఏమో తెలియట్లేదు. జాస్మిన్, అంజు నెక్లెస్ కనిపించట్లేదంట, నువ్వేమన్నా చూసావా? లేదు, నేను చూడలేదు. నెక్లెస్ నేనే తీశానని నీకు డౌటా? తీసావని కాదు, నగలేసుకోవాలని అందరికీ ఆశ ఉంటుంది. కొనడానికి చేత కానప్పుడు వేరే వాళ్ళ వస్తువులపై కన్ను పడుతుంది. ఆనంద్, నువ్వేనా నా గురించి ఇలా మాట్లాడేది? నువ్వేమన్నా దేవలోకం నుంచి దిగొచ్చావా? డబ్బున్న వాడిని చేసుకోబోతున్నావు కదా, వాడి ముందు చూపించుకోవడానికి ఎందుకు తీసుండకూడదు అంటున్నాను. ఏమండి, ఏంటిదంతా? కోపం, మనస్తాపం, ఇవేవి మా ఇద్దరి మధ్య రావడానికి వీల్లేదు అనుకున్నాను. ఇప్పుడు నేనే చేతులరా అవన్నీ చేస్తున్నాను. ఇప్పుడు తనకి నా పైన కోపం మాత్రమే కాదు, ద్వేషం కూడా పుడుతుంది. టోర్నమెంట్కు సెలెక్ట్ అయినందుకు మైకేల్ పార్టీ ఇస్తున్నాడు, నువ్వు కూడా వస్తే బాగుంటుంది. ఎందుకు రావాలి? నేనెందుకు సెలెక్ట్ కాలేదని అందరూ నన్ను అంటుంటే నువ్వు దాన్ని చూసి నవ్వుకోవడానిక? లేదా నీ హీరో పెద్ద ప్లేయర్ అని నేను అక్కడికి వచ్చి చప్పట్లు కొట్టడానిక? పిలిచినందుకు చాలా థ్యాంక్స్, నువ్వు వెళ్ళరా. ఆనంద్ సార్,
వాయిస్ రాలేదు. ఇవాళ తాజ్ హోటల్లో పార్టీ ఉంది సార్. ఈ పార్సల్ తీసుకెళ్లి వాళ్ళకి ఇతను కూడా తీసుకెళ్తున్నావా? అవును సార్. జాగ్రత్త, దారిలో ఇదంతా తినేస్తాడు. గాడ్ బ్లెస్ యు, చల్లగా ఉండండి. హలో మైకల్. ఓ హాయ్, కంగ్రాచులేషన్. ఎక్కడికైతే రాకూడదు అనుకున్నామో అక్కడికే వచ్చాం. నా మాటకు విలువిచ్చి ఫంక్షన్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నువ్వు పిలిచావని ఇక్కడికి రాలేదు, కేక్ ఇవ్వడం కోసం వచ్చాను. నీ ఫంక్షన్ అని తెలుసుంటే అసలు వచ్చేవాడినే కాదు. మిమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్గా తీసుకోవడానికి వచ్చారు. ఓ సార్, 5 లక్షలు అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చాను సార్. నో 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 నో, నేను ఇంకా టోర్నమెంటే గెలవలేదు, అప్పుడే కాంట్రాక్ట్ సార్. గెలవక ముందే కిరీటం పెట్టుకుని తిరిగి అలవాట్లేదు. ద న్యూ గ్రాండ్ మాస్టర్ మైకేల్ జోసెఫ్ అని అనౌన్స్ అయిన తర్వాత రండి. సింహాసనపై కూర్చున్న రాజు ఇక్కడ ఉంటే పట్టాభిషేకం మాత్రం వేరెవరకు జరుగుతుంది. అనంత్, ఇక్కడికి ఎందుకు వచ్చావు? సారీ సార్, మీ ఫంక్షన్ అని తెలీదు, కేక్ ఇవ్వడం కోసం వచ్చాను. కేక్ తెచ్చినందుకు తీసుకో. థ్యాంక్ యూ సార్. మీ అబ్బాయి సెలెక్ట్ అయినందుకు ఇది నా స్మాల్ గిఫ్ట్గా మీరే ఉంచుకోండి. మైకల్, ఎందుకు ఈ మధ్య ఆనంద్ నన్ను చూస్తేనే కోపగించుకుంటున్నాడు? నేను సెలెక్ట్ అయ్యాను, వాడు కాలేదు, అందుకని నా మీద ఉన్న కోపం నీ మీద చూపిస్తున్నాడు. అయినా నా వల్ల ఆనంద్ అప్సెట్ కాకూడదు. మీరేదైనా ఆలోచించి నన్ను అక్కడి నుంచి మీ ఇంటికి తీసుకెళ్ళండి ప్లీజ్. ఓకే, చీర్ అప్ నౌ. యా, నన్ను చూస్తేనే కోపగించుకుంటున్నా. నేనేం తప్పు చేశానో నాకు తెలియట్లేదు. నేనేదైనా తప్పు చేసుంటే గనక దయచేసి నన్ను క్షమించు. ఈ కోపాన్ని మనసులో పెట్టుకుని నా పెళ్లికి రాకుండా ఉండొద్దు. రోజుకొకసారి ఫోన్ చేయి. నీతో మాట్లాడకుండా నేను ఉండలేను ఆనంద్. ఆనంద్, బాంబే వెళ్తున్నావంట కదా. ఎరా, స్నేహం కోసం అయిన వాళ్ళందరినీ కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డవాడివి, ఇప్పుడు స్నేహాన్ని కెరీర్ని కూడా వదులుకుంటున్నావేంట్రా? అసలు ఏం జరిగిందిరా? జాస్మిన్ని చూడకుండా మాట్లాడకుండా ఉండడం నా వల్ల కాదు, అందుకే బాంబేకి షిఫ్ట్ అవుతున్నాను, వెళ్ళొస్తాను. మిస్టర్ డేవిడ్, నా కొడుకును సెలెక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఆనంద్ విత్డ్రా చేసుకున్నాక నెక్స్ట్ క్యాండిడేట్ మీ అబ్బాయి మైకేల్. ఆనంద్ ఎందుకు విత్డ్రా చేసుకున్నాడో అర్థం కావట్లేదు. ఆనంద్ ఫ్రెండ్ జాస్మిన్ నా కొడుకు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. వాడు వాళ్ళ ఫ్రెండ్షిప్ కోసం ఏవైనా చేస్తాడు. నంబర్ 1 చెస్ ప్లేయర్తో నేను ఒక చిన్న కాయిన్ని మూచేశాను. టోర్నమెంట్ నుంచి విత్డ్రా అయితే జాస్మిన్కి మా అబ్బాయికి పెళ్లి చేస్తానని చెప్పి. అలాంటి టాలెంట్ ఉన్న పర్సన్కి అన్యాయం చేశారు. ఇది జాస్మిన్కు తెలిస్తే నీ గౌరవం ఏమవుతుంది? సమస్య లేదు, తనకు నీ మీద ద్వేషం రావాలని ఏమైనా చేయమని చెప్పాను, వాడు అలాగే చేశాడు. ఇప్పుడు వాడెక్కడో ఈమెక్కడో, నాకు నా కొడుకే ముఖ్యం. మైకేల్, కంగ్రాట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు
మా అకాడమీకే కాదు మన రాష్ట్రానికే మంచి పేరు తెచ్చారు. మన దేశ జెండా మరో దేశంలో ఎగరేయడానికి వెళ్తున్న మైకేల్ గారికి మా హృదయపూర్వక అభినందనలు. ఏమండి మీకు జరగాల్సిన సన్మానం సత్కారం వేరే వారికి జరుగుతుంటే చూస్తూ చప్పట్లు కొడుతున్నారా? అదేంటి అలా అంటాం? మైకేల్ ఏం పరాయివాడు కాదు, జాస్మిన్ కాబోయే భర్త. అతను పెద్ద ప్లేయర్ అనిపించుకుంటే జాస్మిన్ సంతోషపడుతుంది. వాళ్ళిద్దరూ బాగుంటే నాకంటే సంతోషపడేవాడు వేరే ఎవరో ఉండరు. చెస్ అనేది సులభమైన ఆట కాదు. ఇంటెలిజెన్స్, కాన్సన్ట్రేషన్, డెడికేషన్ ఈ మూడు చాలా ముఖ్యం. ఈ మూడు గుణాలు మైకేల్లో ఉన్నాయి. ఈ టోర్నమెంట్లో ఇతడు విజయం సాధించి తీరతాడని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఇప్పుడు మైకేల్ గారు తమ స్పందనను మనతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. రండి పోదాం. ట్రైన్ ఇంకా రాలేదు కదా, ఉండు, మైకేల్ ఏం మాట్లాడతాడో విందాం. ఆయన మాటలు విని సంతోషపడి చప్పట్లు కొట్టే పెద్ద మనసు మీకుందేమో కానీ నాకు లేదు. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఈ రోజు ఈ వేదిక మీద నిలబడి ఈ సన్మానం స్వీకరిస్తున్నానంటే దానికి కారణం మా నాన్న. ఇస్ అ గ్రేట్ ఫాదర్. నేను సెకండ్ ఇంటర్లో ఉన్నప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ ఇంకా అండర్ 17 ర్యాంకింగ్ టోర్నమెంట్ ఒకేసారి జరిగాయి. వేరే ఎవరన్నా అయితే ఫస్ట్ ఎగ్జామ్ ఆ తర్వాతే ఆట అనేవారు, బట్ మా నాన్నగారు అలా చేయలేదు. చెస్ ఆడటాన్ని ఎంకరేజ్ చేశారు. He again proved he is a great man. తండ్రి పిల్లలకు చేయాల్సినవి బాధ్యతలు కావచ్చు, కాని నేను దాని రుణం అంటాను. ఈరోజు ఈ టోర్నమెంట్కు నేను సెలెక్ట్ అవ్వడానికి కారణం మా నాన్నే. లైఫ్ కూడా ఒక రకంగా చెస్ ఆటలా. జీవితంలో ఎదుటివారి వీక్నెస్ తెలుసుకొని ప్రతి ఒక్కరూ మూవ్ చేస్తూ ఉంటారు. మా నాన్నగారు కూడా అలాగే ఒక ఇంటెలిజెంట్ మూవ్ వేశారు. కైకేయి తన కొడుక్కి పట్టాభిషేకం చేయాలని రాముణ్ణి అడవికి పంపించినట్టే నా తండ్రి రాముడు లాంటి ఒక మంచి మనిషిని దూరం చేసి నేను ఈ టోర్నమెంట్కి సెలెక్ట్ అయ్యేలా చేశారు. ఆ వ్యక్తి వేరే ఎవరో కాదు, మిస్టర్ ఆనంద్. జాస్మిన్ ఆనంద్ చిన్న వయసులోనే అందమైన చిన్న పడవ చేసుకున్నారు. అయితే మా నాన్నగారు దానికో చిల్లు పెట్టి నీళ్లలో వదిలారు. మునిగిపోయింది పడవ ఒక్కటే కాదు, వాళ్ళిద్దరి స్నేహబంధం కూడా. ఆల్చిప్ప ముత్యాన్ని తనలో దాచుకుని కాపాడినట్టు ఆనంద్ జాస్మిన్ని తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నాడు. ఆమె కోసం, ఆమె స్నేహం కోసం అతను ఏమైనా చేస్తాడు అనే వీక్నెస్ని పావుగా చేసుకుని మా నాన్నగారు అతనికి చెక్ పెట్టి అతని ఆశల్ని ఆశయాల్ని తుంచేశాడు. డాడ్, ఫెయిర్ ప్లే ఒక స్పోర్ట్స్ మ్యాన్ని సృష్టిస్తుంది, ఫౌల్ ప్లే కాదు. వాళ్ళిద్దరూ కలిసుంటే ఈ విషయం ఏ రోజైనా తెలిసిపోతుందని ఈ ప్లేడ్ ఏ డర్టీ గేమ్. వాళ్ళిద్దరిని దూరం చేశారు. చిన్నప్పటి నుంచి శ్రద్ధతో కష్టపడి సాధించుకున్న దాన్ని ఎవ్వరూ త్యాగం చేయరు, కాని ఆనంద్ జాస్మిన్ కోసం త్యాగం చేశారు. జీవితంలో ఇలాంటి మంచి స్నేహితులు దొరకాలంటే చాలా కష్టం. యు ఆర్ రియల్లీ లక్కీ జాస్మిన్. ఫ్రెండ్స్ లేని వాళ్ళు చాలా పేదవాళ్ళు, మేమంతా చాలా పేదవాళ్ళు, బట్ యు ఆర్ రిచ్, రియల్లీ రిచ్. కృష్ణుడు లాంటి స్నేహితుడుంటే కురుక్షేత్రాన్ని గెలవచ్చు, కర్ణుడు లాంటి స్నేహితుడుంటే ప్రాణమే ఇవ్వచ్చు. అందుకు సాక్ష్యం మీ ఇద్దరి స్నేహం, ఆనంద్ త్యాగం. నా తండ్రి చేసిన తప్పులో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆయన తరఫున నేను క్షమాపణ కోరుతున్నాను. సెలెక్టర్స్కి నాదొక హంబుల్ రిక్వెస్ట్ సార్. స్నేహానికి సమాధి కట్టి దానిపై విజయబావుట ఎగరేసేంతటి చెడ్డవాణి కాదు సార్ నేను. ఈ గ్రాండ్ మాస్టర్ టోర్నమెంట్లో ఆడడానికి, గెలవడానికి అర్హత ఉన్నది ఒక్క ఆనంద్కు మాత్రమే. ఐ థింక్ హీఈస్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ టుడే. వెల్ డన్ మైకేల్, యూ ప్రూవ్డ్ దట్ యువర్ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్. థ్యాంక్ యూ. సమయం లేదు, వెంటనే ఆనంద్ని పంపించు ప్లీజ్. జాస్మిన్ సార్, ఐ హావ్ టు అంకుల్.
ఆనంద్ లేడా? ఇప్పుడే ముంబైకి వెళ్ళిపోయాడమ్మా. అవునా? 2:30 ట్రైన్. నన్ను ఏడిపించావు. నేను నీ జీవితం బాగుండాలని డాక్టర్ ఏఎన్ఆర్ లాగా త్యాగం చేసి ట్రైన్లో బాంబే చెక్కేద్దాం అనుకున్నాను. కానీ ట్రైన్ లేట్ అయ్యి మనిద్దరి ఫ్రెండ్షిప్ని రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. పెద్దవాళ్ళైతే ఇదే ప్రాబ్లం. అందుకే ఎప్పుడు చిన్నపిల్లలుగానే ఉండాలి.